హరే కృష్ణ డివోటీస్, హరే కృష్ణ అండి. అందరికీ జగన్నాథ రథకథకి అందరికీ స్వాగతము. ఇప్పటి వరకు మనం ఒక రోజుని పూర్తి చేసుకున్నాము. ఈ రోజు రెండవ రోజుని మనము స్టార్ట్ చేసుకుంటున్నాం మాతాజీ. ఈ రోజు మనం ముఖ్యంగా జగన్నాథుడి యొక్క మందిరం, ఆ పూరీ క్షేత్రం యొక్క ప్రత్యేకత, మళ్ళీ పూరీ క్షేత్రంలో ఉన్న విశేషాలు, పూరీ క్షేత్రంలో ఎటువంటి ఉత్సవాలు చేస్తారు, ఆ తరువాత మనము పూరి జగన్నాథుడికి చాలా ప్రియమైన భక్తుడు ఎవరు అంటే మన చైతన్య మహాప్రభు, చైతన్య మహాప్రభు లీలల్ని కూడా ఈరోజు మనము చర్చించుకుంటాము. ముందుగా మనము ప్రేయర్ స్టార్ట్ చేసుకొని క్లాస్ మొదలు పెట్టుకుందాం మాతాజీ. హరే కృష్ణ. జగన్నాథ స్వామి లీలలు 5వ రోజు వర్క్షాపు, జూలై 2 నుంచి జూలై 6 వరకు. రథయాత్ర ప్రతి ఒక్క ఇస్కాన్ మందిరంలో జరుగుతుంది మాతాజీ. ప్రతి ఒక్క సెంటర్లో కూడా మీరందరూ కూడా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. అందరూ కూడా జగన్నాథ రథయాత్రలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. కేవలం పార్టిసిపేట్ చేయడమే కాదు, అక్కడ మీకు వీలైనంతగా ఎంత చేతనైతే అంత సేవ చేయడానికి ట్రై చేయండి. సాయంత్రం పూట ఎక్కడైనా కానీ రథయాత్ర జరుగుతుంది, రథాన్ని ఒక్కసారైనా లాగడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ మనకి వీలు కాని పక్షంలో మనకు అక్కడ అందులో పాల్గొన్నా గానీ అదే ఫలితం వస్తుంది మాతాజీ. మనకి బెంగళూరులో మాత్రము జూలై 7 రోజు ఆదివారం రోజు జరుగుతుంది. బెంగళూరు వాసులు ఎవరైనా కానీ ఆ రోజు రథయాత్రలో పాల్గొనండి. హైదరాబాద్ అబిడ్స్ ఒకసారి ఎవరి మాతాజీలు ఉంటున్నాయి సార్? ఓకే మాతాజీ, లాస్ట్ లో అడుగుదాం చెప్తారు. ప్రేయర్స్ చేసుకుందాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురుమిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేషా శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే. ఇక్కడ చూడండి మాతా, స్వామి వారి పిక్చర్ ఎంత బాగుందో. అందరు భక్తులు కూడా స్వామికి సేవ చేస్తూ ఉన్నారు, శ్రీకృష్ణ భగవానుడికి. జగన్నాథ స్వామి యొక్క ప్రార్థన, జగన్నాథ స్వామి యొక్క ప్రేయర్ ఈ విధంగా ఉంది మాతాజీ. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్య జగన్నాథాయ తే నమః. జగన్నాథ మందిరము, ఆ జగన్నాథుల రథయాత్రలో ఉండే 3 రథాలు ఈ విధంగా ఉన్నాయి. ముందు భక్తులు నృత్యం చేస్తూ ఉన్నారు. జగన్నాథ్ బలదేవ్ సుభద్రా మాయకి, సుదర్శన్ కి జై, వామందేవ్కి, పరశురామ్ భగవాన్కి, రాధామాధవ్కి, నరసింహ భగవాన్కి, శ్రీల ప్రభుపాదుల వారికి జయ. జగన్నాథ్ ఆశ్రమం ఆల్రెడీ మీరు పాడారు కదా. పూరి జగన్నాథం యొక్క, జగన్నాథ్ ధామం యొక్క మహిమలు, అసలు పూరి క్షేత్రం యొక్క మహిమ ఏమిటి అనేది తెలుసుకుందాం. ఇప్పుడు పూరి క్షేత్రంకి ఇంకొక పేరు ఉంది మాతాజీ, అసలు పేరు ఏమిటి? ఎవరైనా చెప్పగలరా పూరి క్షేత్రం యొక్క పేరేమిటి? హరే కృష్ణ మాతాజీ, దండోత్ ప్రణామ్. పురుషోత్తమ క్షేత్రం ఎవరు మాతాజీ చెప్పింది? సునీత మాతాజీ. పురుషోత్తమ క్షేత్రం. ఇప్పుడు మనం ఏ మందిరానికి వెళ్ళినా కానీ ఏ మందిరంకైనా పేరేముంది మాతాజీ? ఇప్పుడు బృందావన ధామం ఉంది అనుకోండి, దానికి బృందావన ధామం, కానీ కృష్ణుడి యొక్క పేరు కాదు. మనం ఏ ఏ టెంపుల్ కి వెళ్ళినా, ఏ గొప్ప ధామానికి వెళ్ళినా ఏదో ఒక పేరు ఉంది, కానీ స్వయంగా భగవంతుడి యొక్క పేరు లేదు. కానీ పూరి క్షేత్రానికి
స్వయంగా భగవంతుడి పేరు, పురుషోత్తమ క్షేత్రము. పురుషోత్తముడు ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. ఆ జగన్నాథుడే పురుషోత్తముడు. ఆయన పేరునే ఈ క్షేత్రానికి పెట్టారు అంటే ఈ క్షేత్రం యొక్క మహిమ ఏంటిదో తెలుసుకోవాలి మనం. మనము ఇన్ని రోజులు ఇంత గొప్ప ధామం యొక్క విలువ చాలా మందికి తెలియదు. అందుకని పూరి క్షేత్రానికి చాలా మంది ఇప్పటి వరకు వెళ్ళలేదు. ఎంతెంతో దూరము ఆ బద్రీనాథ్ కేదార్నాథ్ వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు పూరి క్షేత్రానికి వెళ్లకుండా. చాలా మందికి తెలియక వెళ్ళరు, కొంతమందికేమో జగన్నాథుడి యొక్క కృప లేక కూడా వెళ్ళరు. మనం ఏదేమైనప్పటికీ ముందు జగన్నాథుడి యొక్క గొప్పతనము, అసలు అది తెలుసుకుంటేనే మనకు తెలుస్తుంది జగన్నాథుడు ఎంత గొప్పవాడు. నిన్న మనం చూసాము ఇంద్రద్యుమ్న మహారాజు ఎంత కష్టపడ్డాడండి జగన్నాథ మందిరాన్ని స్థాపించడానికి. ఎన్నో కష్టాలు పడ్డాడు, లాస్ట్కి కొన్ని కల్పాలు ఎదురు చూశాడు జగన్నాథ మందిరము పూర్తి చేసి అందులో జగన్నాథుని ప్రతిష్ఠించడానికి. అంత గొప్పదైన పూరి క్షేత్రంలో అసలు ఆ మందిరం పురుషోత్తమ క్షేత్రం యొక్క గొప్పతనం ఏంటిది అనేది ఈ రోజు మనం తెలుసుకుందాం. ఇప్పుడు పురుషోత్తమ క్షేత్రము ఏ విధంగా అంటే, ఎక్కడ ఎవరైతే ఎవరైతే ఈ క్షేత్రంలో ముఖ్యంగా ఈ క్షేత్రంలో ఉన్న ప్రతి ఒక్క భక్తుడు కూడా, క్షేత్రంలో ఉన్న ప్రతి ఒక్క భక్తుడు కూడా చతుర్భుజాలతోనే ఉంటాడంట. చతుర్భుజాలతోని ఉండడం అంటే కనిపిస్తాడా మనకు అలా? అంటే మన కళ్ళకు కనిపించడు. కానీ ఎవరైతే దేవతలు, ఎవరికైతే ఆధ్యాత్మిక దృష్టి ఉందో వాళ్ళకి, వాళ్ళు చూసే చూపుకి వాళ్ళకి అర్థమవుతుంది పూరి క్షేత్రంలో ఉన్న ప్రతి ఒక్క జీవి కూడా చతుర్భుజాలతోని ఉంటాడు. అంటే మనం ప్రతి ఒక్క జీవి ఒకటే కాదండి, ఇక్కడ చూడొచ్చు మనము గాడిదలు కూడా అక్కడ ఉన్న ఏ జంతువైనా సరే చతుర్భుజ రూపాన్ని కలిగి ఉంటాయి. ఎప్పుడైతే అక్కడ ఆ క్షేత్రం నుంచి భగవద్ధామానికి వాళ్ళు ఖచ్చితంగా వెళ్తారు, చతుర్భుజ నారాయణ రూపంలో వైకుంఠ ధామానికి తప్పకుండా వెళ్తారన్నమాట. ఎవరైతే పూరి క్షేత్రాన్ని ఒకసారి సందర్శిస్తే మళ్ళీ పునర్జన్మ ఉండదు. ఇంతకు ముందు కూడా నిన్న కూడా మనము చెప్పుకున్నాం, ఒక కాకి వచ్చి రోహిణి కుండనే ఉన్న ఒక నీటి చుక్క తాగినందుకే అప్పటికప్పుడే చతుర్భుజ రూపం వచ్చి అది భగవద్ధామానికి వెళ్ళిపోయింది, వైకుంఠ ధామానికి. అంత గొప్పది పూరి క్షేత్రం. అయితే మనము పూరి క్షేత్రంలో మనము నడిచినా సరే, నడిచినా కానీ అదంతా కానీ ప్రదక్షిణతో సమానమంట. అక్కడ నిద్రిస్తే కూడా, అక్కడ మనము పూరి క్షేత్రానికి వెళ్ళామనుకోండి, వెళ్తే మనము అన్ని పనులు చేస్తాం, భగవంతుని దర్శించుకుంటాం, తర్వాత నైట్ నిద్రపోతాం. అక్కడ నిద్రించినా కానీ సమాధితో సమానం. సమాధి అంటే భగవంతుణ్ణి స్మరించుకుంటూ ఆయన కీర్తన చేస్తూ అది ఉత్తమమైన ఉన్నత స్థాయి భక్తి యొక్క దశ, అది సమాధి. సమాధితోని సమానం అంట. అక్కడ మనం పడుకున్నామంటే ఇట్లా మనము పడుకుంటే కూడా అది దండవత్ ప్రణామంతోని సమానం. అక్కడ నడిచే నడక ప్రదక్షిణతో సమానం. వాక్కు మనం ఏం మాట్లాడినా సరే కీర్తన భగవంతుడి యొక్క కీర్తనతోనే సమానం. అక్కడ ఒక శ్వాస మనం తీసుకుంటే, మనం ఎన్ని శ్వాసలు తీసుకుంటాం మాతాజీ ఎవరికైనా తెలుసా? మనం ప్రతిరోజు ఎన్ని శ్వాసలు తీసుకుంటాం ఎవరికైనా ఐడియా ఉందా? కొన్ని వేలల్లో ఉంటాయి ఆ శ్వాసలు. అటువంటి శ్వాస మనం తీసుకుంటే అక్కడ అశ్వమేధ యజ్ఞంతోని సమానం అంట. అంటే చూడండి ఎంత గొప్పదో పూరి క్షేత్రం. అటువంటి గొప్ప క్షేత్రం యొక్క విలువ చాలా మందికి తెలియదు. మనము ఎప్పుడైతే ఆ గొప్పతనం తెలుసుకుంటామో అప్పుడు మనం ఖచ్చితంగా ఆ క్షేత్రానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాము. అక్కడికి వెళ్ళినప్పుడు ఏ అపరాధం చెయ్యకుండా ఉంటాము. అక్కడ ఉన్నంతసేపు భగవంతుడి యొక్క ధ్యానంలోనే గడుపుతాము. ఇంకా పూరి క్షేత్రంలో ఇంకా ఏం చెప్తారంటే, అక్కడికి ఎవరైనా సరే అక్కడ దేవుడి ప్రసాదాన్నే స్వీకరిస్తారు. ఒకవేళ ఎవరైనా అక్కడ దేవుడి ప్రసాదం స్వీకరించకుండా మీరు ఏదైనా ఒక చేపని తిన్నా కానీ అది హవిష్యాన్నంతో సమానమంట. హవిష్యాన్నం అంటే మనము భీష్మ పంచక 5 రోజులు చేస్తాం కదండి, భీష్మ పంచకలో ఒక విధమైన ఉపవాసం ఏమిటంటే హవిష్యాన్నం తిని ఉపవాసం చేయడం. అటువంటిది హవిష్యాన్నం తిన్న దాంతో సమానం అంట, చేప తిన్నా కానీ. అంటే అక్కడ
ఏం చేసినా కానీ అఫెన్స్ కాదు. అలా అని అఫెన్స్ చేస్తే అది మహా అపరాధం, తెలిసి చేస్తే ఇంకా మహా అపరాధం. అది అలా ఎప్పటికీ కూడా చేయకూడదు. ఇంకా స్కంద పురాణంలో మనకి వివరిస్తూ ఉన్నారు. ఏం వివరిస్తున్నారంటే, జగన్నాథుడు చేసినంత సహాయము మనకి, జగన్నాథ పూరికి వెళితే జగన్నాథుడు చేసిన సహాయము తండ్రి, తల్లి, భార్య, స్నేహితుడు, కొడుకు కూడా చేయలేరంట. ఎందుకంటే భగవంతుడు మనందరికి కూడా తండ్రి. అటువంటి భగవంతుడు చేసే సాయం ఎలా ఉంటుందంటే, మనకి కళ్ళకి అప్పటికప్పుడు కనిపించకపోవచ్చు, మనకు అర్థం కూడా కాకపోవచ్చు, కానీ భగవంతుడు చేసే సాయం అందరికంటే కూడా ఎప్పుడైనా ఎక్కువే. కానీ మనం ఏమనుకుంటామంటే, ఇమీడియట్ గా అప్పుడే కనిపించాలి ఆయన చేసే సహాయం, అప్పుడు మాత్రమే నాకు అర్థం అవుతుంది. కొన్నిసార్లు అయితే మన కుటుంబ సభ్యులు కళ్ళ ముందు చేస్తూ ఉన్న ఎంత సేవ చేస్తున్నా అది మనకి అర్థం కాదు, మన కళ్ళకి కనిపించదు. అటువంటి మనకి మన కళ్ళ ముందు మన కుటుంబ సభ్యులు చేసే సేవే మనకు అర్థం కానప్పుడు భగవంతుడు చేసే మేలు మనకి ఎక్కడ అర్థం అవుతుంది చెప్పండి? ఆ మేలుని మనం అర్థం చేసుకోకుండా భగవంతుడు నాకు అన్యాయం చేశాడు, భగవంతుడు నాకు ఇది చెయ్యలేదు అది చెయ్యలేదు అని అనుకోవడము, అది ఎంతో అవివేకము, అజ్ఞానం. అవివేకంతో అజ్ఞానంతో భగవంతుడి యొక్క ఒక గొప్పని మనం అర్థం చేసుకోలేకుండా ఉన్నాం. ఇంత అని జగన్నాథుడి గొప్పతనాన్ని కొలవడం సాధ్యం కాదు. జగన్నాథుడి గొప్పతనము ఆ పూరి క్షేత్రంలో అయినా సరే, ఎక్కడైనా సరే జగన్నాథుడి యొక్క గొప్పతనం ఇంత అని మనం చెప్పలేము. అంత గొప్పవాడు స్వయం శ్రీకృష్ణ భగవానుడే జగన్నాథుడు అని నిన్న మనం తెలుసుకున్నాం. అటువంటి జగన్నాథుడి గొప్పతనాన్ని మనం ఎంత అని ఎలా చెప్పగలం? ఎంత మనం చెప్తామో అంతకు ఎన్నో రెట్లు పెరుగుతుంది మనం చెప్పిన కాసేపటికే. అందుకని ఇంత అని చెప్పలేము. ఇక్కడ మాత్రమే భగవంతుడు స్వయంగా భుజిస్తాడు, ఇతర ప్రదేశాల్లో అతడు తన కంటితోనే స్వీకరిస్తాడు. ఇక్కడ మనము భగవంతుడు ఈ ఉన్న ఇంద్రియాలు, ఇప్పుడు మనకి ఇంద్రియాలు ఉన్నాయి, మన ఇంద్రియాలు ఏ విధంగా ఉంటాయి? చేత్తో చేసే పని చేత్తో చేస్తాము, కాలితో చేసే పని కాలుతో చేస్తాము. మనము ఏదైనా మాట్లాడాలన్నా ఏదైనా తినాలన్నా నోటితో చేస్తాము. అలా అని మనము తినడము చేత్తోని కానీ కాలుతోని కానీ తినలేము, నోటితోనే తినగలం. కానీ భగవంతుడు అలా కాదు, ఆయన ఏ ఇంద్రియంతో అయినా ఏ పనైనా చేయగలడు, ఆయన కళ్ళతో కూడా తినగలడు. మనకి ఎక్కడైనా సరే కళ్ళతోనే తింటాడు భగవంతుడు, కానీ ఇక్కడ కళ్ళతోనే స్వీకరిస్తాడు, కానీ ఖచ్చితంగా పూర్తిగా స్వీకరిస్తాడు, ఖచ్చితంగా. కేవలము అది జగన్నాథ్ పూరిలో మాత్రమే సాధ్యం. అందుకనే జగన్నాథ్ పూరిలో మనం ఆయన స్వీకరించిన ప్రసాదం తిన్నా కానీ అది ఆయన సేవే. జగన్నాథ్ పూరిలో జగన్నాథుడి యొక్క ప్రసాదం తిన్నా, అక్కడ కృష్ణనామ జపం చేసినా కానీ ఒకటే, భేదం లేదు. అందుకని అక్కడ ప్రసాదము ఎంతో ప్రాముఖ్యమైనది. ఆ ప్రసాదం గురించి కూడా మళ్ళీ తర్వాత మనం చర్చించుకుందాం. అయితే ఇక్కడ ఇంకా కొన్ని విశేషాలు ఏమున్నాయో చెప్తాను మాతాజీ. ఎక్కడైతే ఇక్కడ ఎప్పుడైతే మనం పూరి క్షేత్రానికి వెళ్తామో అక్కడ త్రితాపాల నుంచి, త్రివిధ తాపాలు అంటే ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది దైవిక తాపాలు, అవేంటి చెప్పగలరా మాతాజీ? ఆది భౌతిక ఆధ్యాత్మిక తాపం అంటేనేమో మనం భగవంతుని ఆరాధన చేసినప్పుడు వచ్చేటువంటి ఆటంకాలు ఆధ్యాత్మిక తాపాలు. ఆది భౌతిక అంటేనేమో ప్రకృతి పరంగా వచ్చేవన్నీ మనం జీవిక అంటే జంతు ఆది ఆది భౌతిక అంటే ఆది దైవిక అంటే ప్రకృతి పరంగా వచ్చే, ఆది దైవిక అంటే ప్రకృతి పరంగా వచ్చేవి, ఆధ్యాత్మికమైనవి అంటే మనము మనంతట మనం చేసుకునేవి, ఆది భౌతికమైనవి అంటే మన చుట్టుపక్కల వాళ్ళ వల్ల మనకు వచ్చే ఇబ్బందులు. ఇటువంటి త్రివిధ తాపాల నుంచి కూడా మనం బయటపడతామంట. అంటే జగన్నాథ యొక్క క్షేత్రము ఎంత గొప్పగా ఉంది అంటే, ఈ క్షేత్రంలో ఎవరైనా ధర్మ అర్థ కామ మోక్షాలు కోసం ఏదైనా కర్మకాండ విధి విధానం చేసినా, దానం చేసినా, ధర్మం చేసినా, యోగం చేసినా కంటే జగన్నాథుణ్ణి దర్శించుకుంటే, జగన్నాథుడికి శరణాగతి పొందితే అంతకంటే ఎంతో గొప్పదనమాట. అదే విషయాన్ని భగవద్గీతలో వేదేషు సర్వేషు తపస్సు చేయవ ఆ శ్లోకంలో మనకి శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తాడంటే, నువ్వు చేసే యజ్ఞయాగాలు
తపస్సుల కంటే కూడా నాకు సర్వస్వ శరణాగతి పొందితే నువ్వు ఏ చేసే ధార్మిక కార్యాలు అన్నిటికంటే యజ్ఞాలు, యాగాలు, తపస్సులు, దాన ధర్మాలు అన్నిటికంటే ఉత్తమమైనది ఏమిటి అంటే జగన్నాథుడికి శరణాగతి పొందడము. ఆయనే దేవాది దేవుడని తెలుసుకుని ఆయన నామస్మరణ చేయడము, ఆయన ప్రసాదాన్ని స్వీకరించడము, ఇది ఉత్తమమైన పద్ధతి. ఇప్పుడు మీరు ఎప్పుడైనా కానీ చూడండి, మీ బంధువులు కానీ, ఎక్కడైనా చుట్టుపక్కల మీరు ఉన్న ఊర్లో ఎక్కడైనా యజ్ఞయాగాలు హోమాలు చేస్తున్నారంటే వాళ్ళు చేసేది గొప్ప భక్తి, మనం చేసేది చాలా తక్కువ భక్తి అని ఎప్పుడు కూడా అనుకోకండి. అదన్నీ అజ్ఞానంతో మనం భావించే భావన. అసలైన శుద్ధ భక్తి అంటే ఏమిటి అంటే జగన్నాథుడికి సర్వస్వ శరణాగతి పొంది ఆయన నామాన్ని జపిస్తూ మనం ఏం స్వీకరించినా ఆయనకు అర్పించి స్వీకరిస్తే అది ఉన్నతమైన భక్తియుత సేవ. అది ఎంత గొప్పది అనేది మీరు బయట వాళ్ళు చేసే ఎన్ని యజ్ఞయాగాదులతోని కూడా పోల్చినా సమానం కాదు. ఎన్ని యజ్ఞయాగాదులు చేసినా ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు గొప్పగా యజ్ఞయాగాలు చేసేవాళ్ళు, గొప్పగా ధార్మిక కార్యక్రమాలు చేసేవాళ్ళు, దాన ధర్మ వాళ్ళు చేసేవాళ్ళు ఉంటే చూడండి వాళ్ళని, ఇప్పుడు చూడండి, 1 సంవత్సరం తర్వాత చూడండి, 5-6 సంవత్సరాల తర్వాత చూడండి, 10 సంవత్సరాల తర్వాత చూడండి, వాళ్ళలో ఏ మార్పు ఉండదు. చేసే అన్ని చేస్తూ ఉంటారు కానీ వాళ్ళ గుణగణాలలో ఒక్క మార్పు రాదు. కానీ మీరు ఇప్పుడు చేసే సేవ భగవంతుడికి నామం స్మరిస్తూ ఆయనకు శరణాగతి పొంది ఆయన ప్రసాదాన్ని స్వీకరించే ఒక భక్తుణ్ణి చూడండి, ఈ రోజు మీరు చూస్తే 6 నెలల తర్వాత చూడండి మార్పు ఉంటుంది, 1 సంవత్సరం తర్వాత చూడండి మార్పు ఇంకా ఉంటుంది, 2 సంవత్సరాల తర్వాత చూడండి ఇంకా మార్పు ఉంటుంది, 10 సంవత్సరాల తర్వాత చూస్తే అసలు అంతకు ముందు ఉన్న వ్యక్తి ఈ వ్యక్తి ఒకడేనా అనిపిస్తుంది మీకు. అది శరణాగతి వలన వచ్చే మార్పు అనేది. మార్పు అంటే ఏమిటి మాతాజీ? మన ఆత్మ ఎన్నో అనర్థాలని కూడి ఉంటుంది, ఆ అనర్థాలు ఉండబట్టే మనం భౌతిక లోకానికి వస్తున్నాం. మరి ఆత్మకి ఇన్ని అనర్థాలు ఉన్నప్పుడు అవి ఎప్పుడైతే తొలగించుకుంటుందో, ఆత్మ చుట్టూ అంటే ఆత్మకుండ ఆత్మ చుట్టూ ఉన్న సూక్ష్మ శరీరానికి ఉంటాయి, ఆ మనసుకి బుద్ధికి అహంకారానికి ఉన్న అనర్థాలు తొలగించుకోవడమే మన మానవ జన్మ యొక్క లక్ష్యం. ఆ అనర్థాలు తొలగించుకునే ప్రక్రియ మీరు జగన్నాథుడికి శరణాగతి పొందితే ఫలితం ఉంటుంది, మీ ఆత్మలో మీ సూక్ష్మ శరీరంలో మార్పు వస్తుంది. మీరు ఇంకా ఏమైనా చెయ్యండి మార్పు రాదు. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు, మేము కూడా చేస్తున్నాం ఎన్నో సంవత్సరాల నుంచి, మనకి ఏ ఎలా తోస్తే అలా చేసాం భక్తి అంటే. కానీ ఎన్ని సంవత్సరాలు చేసినా 1-20 సంవత్సరాల తర్వాత మనిషిని కలిసినా కానీ ఆ మనిషిలో ఎటువంటి మార్పు ఉండదు. అటువంటి భక్తిని భక్తి అనరు. అసలు ఏమి చేయని అభక్తుడి కంటే ఏదో కొంత చేస్తున్నాము, దానివల్ల ఏదైనా కొంచెం వస్తే పుణ్యం రావచ్చేమో, కానీ మన సూక్ష్మ శరీరంలో ఎటువంటి మార్పు రాదు. కానీ జగన్నాథుడికి శరణాగతి పొందితే ఎన్నో వేల జన్మల్లో నుంచి రాని మార్పు కేవలం జగన్నాథుడికి శరణాగతి పొందడం వలన, శుద్ధ భక్తుణ్ణి కలుసుకోవడం వలన ఒకే ఒక్క క్షణంలో రావచ్చు. అది భగవంతుడికి ఆయన భక్తులకి ఉండే గొప్పతనం. అది మీరు ఏం చేసినా కానీ దానితోని సరి సమానం కాదు. ఇప్పటి వరకు మనం తెలియకుండా అజ్ఞానంలో మనకు తోచింది చేసి భక్తి అనుకున్నాం, ఇక నుంచి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఏం చెప్తున్నాడో అది ఆచరించి అది మాత్రమే భక్తి. మనకు తోచింది భక్తి కాదు, కృష్ణుడు ఏం కోరుకుంటే అది భక్తి. ఇప్పుడు ఏకాదశి చేశారు మీరందరూ నిన్న, ఏకాదశి ఒకవేళ మీ పిల్లలు చేశారనుకోండి, చిన్నపిల్లలు, మీరు చాలా ఆరోగ్యమని ఎంతో మంచి వంటకం చేసి పెట్టారు, పిల్లలు అన్నారు అది వాళ్ళకు నచ్చలేదు, వాళ్ళకు నచ్చింది అనారోగ్యమే కావచ్చు కానీ అది చేసి పెడితే వాళ్ళు సంతోషిస్తారు. అంటే ఏమిటి, నేను నిన్న ఏకాదశి చేసిన కదమ్మా, నాకు ఏదైనా మంచి టేస్టీ తయారు చేయి, నువ్వు ఎప్పుడు హెల్దీ హెల్దీ అని తయారు చేస్తావు ఏంటి అని మా పిల్లలు అంటారనమాట. అంటే ఏకాదశి చేసిన తెల్లారి అన్హెల్దీ అని వాళ్ళకి నచ్చింది చెయ్యాలి. అలానే మనము అప్పుడు వాళ్ళు సంతోషిస్తారు. అలానే భగవంతుడు ఏం కోరుకుంటున్నాడో అది చేస్తే ఆయన సంతోషిస్తాడు. నువ్వు కష్టపడి లక్షలు వెచ్చించి యజ్ఞ యాగాదులు చేసి
ఏదో కొన్ని సంతర్పణలు చేస్తే దాని వల్ల భగవంతుడు సంతోషించడు. అంటే అది అన్హెల్దీ కాదు మాతాజీ, కానీ పోలిక చెప్పానంతే. భగవంతుడు ఏం కోరుకుంటాడో అది మనం చెయ్యాలి. ఇక్కడ జగన్నాథుడు ఏం కోరుకుంటున్నాడు, నాకు ఏమీ అవసరం లేదు, రా నువ్వు పూరికి రా, మంచిగా నన్ను దర్శనం చేసుకో, నా ప్రసాదం తిను, అంతే. అక్కడ భక్తి అంటే అంతే. అంత సులభమైన భక్తి విధానాన్ని మనకిస్తుంటే మనము ఎంతో కష్టమైంది చూసి మనం పొందాలని చూస్తున్నాం అన్నమాట. అయితే ఇక్కడ జగన్నాథ క్షేత్రంలో నేను ప్రసాదం గురించి చెప్పినప్పుడు చెప్తాను మాతాజీ, ఇంకొక గొప్పతనం ఉంది. పూరి జగన్నాథ్ యొక్క విశేషాలు ఏమే ఉన్నాయి, ఆ మందిరం యొక్క విశేషాలు అనేది ఇక్కడ మనము చూద్దాం. పూరి క్షేత్ర ధామము, అది ఆ గాలి గోపురం ఉంటుంది కదండి, అది ఎవరు నిర్మించారు మాతాజీ పూరి క్షేత్రాన్ని? ఎవరు తయారు ఇంద్రద్యుమ్న చేశారు? మహారాజు, ఇంద్రదుమ్న మహారాజు తయారు చేయించారు. నరసింహ కానీ విశ్వకర్మ కుమారుడు, విశ్వకర్మ, విశ్వకర్మ నరసింహ, కుమారుడు, నరసింహస్వామి, నరసింహుడు. విశ్వకర్మ కుమారుడు చేసిన నరసింహస్వామి మందిరం. కానీ జగన్నాథ మందిరం స్వయంగా విశ్వకర్మ. విశ్వకర్మ ఆ క్షేత్రం యొక్క, క్షేత్రం బయట నుంచి చూస్తేనే తెలుస్తుంది చాలా గొప్పగా ఉంటుంది. మందిరం ఎంతో ఎత్తు కలిగి ఉంటుంది అన్నమాట, చాలా ఎత్తు కూడా ఉంటుంది. ఈ ధామానికి ఇంకొక ప్రత్యేకత ఏమిటి అంటే, పూరి క్షేత్రం యొక్క గోపురం మీద మనకి సుదర్శన చక్రం ఉంటుంది. అయితే సుదర్శన చక్రాన్ని ఎవరైతే దర్శనం చేసుకుంటారో జగన్నాథుని దర్శనం చేసుకున్న దానితో సమానం. అయితే ఇప్పుడు మనం ఇక్కడ ఒకటి తెలుసుకోవాలి, సుదర్శన చక్రాన్ని దర్శనం చేసుకొని ఎవరైనా వెళ్తారా అంటే వెళ్తారు. ఎవరైతే హిందువులు కాదో అన్య మతస్థులో వాళ్ళకి పూరి క్షేత్రాన్ని దర్శించుకునే లోపలికి వచ్చే భాగ్యం లేదనమాట, వాళ్ళకి ఇంకా అవకాశాన్ని కలిగించలేదు పూరి క్షేత్రం. అందుకని ఆ సుదర్శన చక్రాన్ని మన నీల చక్రం అని కూడా అంటారు. దాన్ని ఎవరైతే దర్శనం చేసుకుంటారో భగవంతుని దర్శనం చేసుకున్న ఫలితం వస్తుంది. అయితే నీల చక్రము ఇప్పుడు కాదండి, ఎప్పుడో తయారు చేశారు అది, ఈ క్షేత్రాన్ని నిర్మించినప్పుడు. అది ఎంత బరువు ఉందంట, 1 టన్ను బరువు ఉంది. టన్ను బరువు అంటే ఎంత మాతాజీ, ఎవరికైనా తెలుసా? 50 కేజీలు మాతాజీ, 1000 కేజీలు, అంటే 1000 కేజీలు, 1000 కేజీల సుదర్శన చక్రాన్ని అక్కడ పెట్టారు. అది 8 లోహాలతో తయారు చేయబడింది. అది చూస్తే ఎలా అనిపిస్తుందా మాతాజీ, అంత అంత పెద్దగా ఉన్నట్టు అనిపించట్లేదు, కానీ 1000 కేజీలు ఉంటుంది. అయితే ఆ చక్రాన్ని చూడడం దర్శనంతో సమానం. అయితే ఎప్పుడైతే మనము ఆలయం లోపలికి వెళ్తామో అక్కడ సముద్రం యొక్క ఘోష వినిపించదు. ఇప్పుడు వెళ్ళామనుకోండి మనకి ఆలయం బయట కూడా వినిపించట్లేదు, ఎందుకంటే అంత చాలా దుకాణాలు ఎక్కువ వచ్చేసాయి, షాపులు ఎంతో మంది వస్తారు వెళ్తూ ఉంటారు, అందుకని కొంచెం ట్రాఫిక్, మనకి సీషువర్ ఏం వినిపించదు. సముద్ర ఘోష ఒకప్పుడు ఏమీ ఉండేది కాదు కాబట్టి వినిపించేది, అందుకని ఆలయం లోపలికి వెళ్తే మాత్రము వినిపించదు, ఆలయంలోకి బయటికి రాగానే వినిపిస్తుంది అన్నమాట. ఇంకా ముఖ్యమైనది ఏమిటి అంటే, ఈ సుదర్శన చక్రం పైన ఉండే జెండా, ఆ జెండా కూడా ఖచ్చితంగా, జెండాను కుట్టే వాళ్ళు వేరే దర్జీలు ఉంటారు, వాళ్ళు ప్రతిరోజు సాయంత్రము ఆ పైకి ఎక్కి ఆ జెండాని మారుస్తారు అన్నమాట, ప్రతిరోజు మారుస్తారు. ప్రతి ఏకాదశి రోజు అక్కడ పైన సుదర్శన చక్రంలో దీపాన్ని వెలిగిస్తారు. ఇక్కడ మనకి ముఖ్యమైనది పూరి క్షేత్రంలో, ఈ పూరి క్షేత్రం యొక్క ఈ మొత్తము మందిరంతో పాటుగా అతి ముఖ్యమైనది వంటశాల. పూరి క్షేత్రంలో వంటశాల ఎంతో ప్రత్యేకమైంది. మొత్తము అక్కడ 772 పొయ్యిలు ఉంటాయంట, అన్ని పొయ్యిలు ఉంటాయి. ఒకే రోజు ఒకే సమయంలో 100,000 మందికి ప్రసాదం పెట్టగలరు వాళ్ళు, అంతమందికి తయారు చేయగలరు. ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే, ఇప్పుడంటే కుదరట్లేదు కానీ అక్కడ అక్కడ ఏం చేసినా కానీ ఇప్పటికి కూడా అన్ని కూడా మట్టి పాత్రల్లోనే చేస్తారు, మట్టి కుండల్లోనే. ఎప్పుడైనా ఒకసారి మట్టి కుండతోనే ప్రసాదం తయారు, అది భోగా తయారు చేసినాక మళ్ళీ జగన్నాథుడికి సమర్పించిన తర్వాత ఆ కుండలన్నింటినీ కూడా పక్కకు పెట్టేస్తారనమాట.
మనకి ఏదైనా ఒక క్షేత్రానికి వెళ్తే మీరు భగవంతుడికి ముందు మనకి నైవేద్యం పెట్టి తర్వాత కట్టెనేస్తారు, తెలుసు కదా మాతాజీ. మనం ఎప్పుడైనా కానీ ఎక్కడైనా భోగా పెడితే ఏం చేస్తాము, ముందు భగవంతుడి ముందు అన్ని పెట్టేసి కర్టెన్స్ వేసేస్తాం. కానీ పూరి క్షేత్రం ఎంత ప్రత్యేకత అంటే, జగన్నాథుడు ఎక్కడ ఉంటాడో ఆ ముందు ఒక గది ఉంటుంది, అది జగన్నాథుడి యొక్క బిడ్డ అవన్నీ వేస్తారనమాట. ఆ తరువాత ఇంకొక గది ఉంటుంది, ఆ తరువాత గదిలో అందరూ కూడా భక్తులందరూ వచ్చి దర్శనం చేసుకుంటారు. భక్తులందరూ వచ్చి దర్శనం చేసుకునే గదికి కంటే వెనకాల గదిలో ప్రసాదాలు తెచ్చి పెడతారనమాట. ఇంకొక డోర్ ఉంటుంది వెనకాల నుంచి, ఆ డోర్ లో నుంచి అన్ని భోగాకు వండిన కుండలన్నీ కూడా తీసుకొచ్చి పెట్టి అక్కడి నుంచి భోగాన్ని ఆఫర్ చేస్తారు జగన్నాథ్కి. ఎప్పుడు కూడా ఎవరు లేకుండా భగవంతుని ముందు పెట్టి కట్టెనేస్తారు, కానీ ఇక్కడ భోగాకి జగన్నాథుడికి మధ్యలో అందరు భక్తులు ఉంటారనమాట. అది ఈ ఆలయంలో ఇంకొక ప్రత్యేకత. ఎప్పుడైతే అంత భోగా సమర్పిస్తారో అప్పుడు మాత్రమే డోర్ ఓపెన్ ఉంటుంది ఆ గదిది, అయిపోగానే వెంటనే క్లోజ్ చేసేస్తారు. మొత్తము అక్కడ ఉండే పాండాలందరూ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళ వంశాల తరంగా అక్కడ అర్చకులు అర్చకులుగానే ఉంటారు, వంట చేసేవారు వంట చేసేవారే, వాళ్ళ తరతరాలు వంటలే చేస్తూ ఉంటారు జగన్నాథుడికి ప్రసాద భోగ తయారు చేస్తూ ఉంటారు. ఆ తరువాత కొంతమంది కుండలు తయారు చేసే వాళ్ళు, వాళ్ళు ఎప్పుడు కుండలే తయారు చేస్తారు, ఈ ఇవి ఉన్నాయి కదండి జెండా కుట్టే దర్జీ జెండానే తయారు చేస్తుంటాడు, రథాన్ని తయారు చేసే వాళ్ళు రథాన్ని తయారు చేస్తుంటారు. అలా ఎన్నో కుటుంబాలు అక్కడ జగన్నాథుడి మీద ఆధారపడి పూరి క్షేత్రంలో ఉన్నాయి. అయితే ఇంకా ఎంత గొప్పదంటే ఇక్కడ వంటశాల మనము మొన్నటి వరకు కూడా ఒక 2-3 సంవత్సరాల క్రితం వరకు కూడా అక్కడ ఒక కుండ మీద ఒక కుండ 7 కుండలు పెట్టి వంట చేసేవారంట. 7 కుండలు పెట్టి వంట చేస్తే ముందుగా పైన ఉన్న కుండలోది అన్నం ఏం పెడతారో అది ఉడికేది, చివరిగా కింద కుండలో ఉడికేదంట. ఆ విధంగా మనకి వంట చేస్తారు. చేసే మసాలాలు కూడా ఎక్కువగా మనం వేసుకున్నట్టు ఎక్కువగా కారం వేయరు, అసలు ఎందులో కూడా కారం ఉండదు, ఒక కొన్ని మసాలాలు మాత్రం వేస్తారు. ఆ మసాలాలన్నీ కూడా ఒక మిక్సీ కానీ ఒక గ్రైండర్ కానీ వాడరు జగన్నాథ్ టెంపుల్, అన్ని కూడా చేత్తోనే భక్తులు లోపల తయారు చేస్తూ ఉంటారు మసాలాలు రుబ్బేవి అన్ని కూడా. అలా వీటన్నిటికీ ఇన్ఛార్జ్ ఎవరు అంటే లక్ష్మీదేవి. లక్ష్మీదేవి స్వయంగా జగన్నాథ్ యొక్క వంటశాలకి ఇన్ఛార్జ్ అనమాట, ఆమె చూసుకుంటుంది ఈరోజు ఎంతమంది భక్తులు వస్తారు ఎంత వంట చేయాలని, ఆమె చూసుకుంటుంది కాబట్టి తెలుస్తుంది. లేకపోతే అది ఎంత ప్రసాదం వేస్ట్ అవుతుందండి, డైలీ ఏ ఒక్కరోజు కూడా ప్రసాదం వేస్ట్ అవ్వదంట. ఎంతమంది వచ్చినా సరిపోతుంది, ఒకవేళ తక్కువ వచ్చినా కానీ మిగలదు, అంత గొప్ప క్షేత్రము పూరి క్షేత్రం. ఇంకా మనకి ఈ చుట్టూ జగన్నాథ క్షేత్రం చుట్టూ కూడా 7 శివ మందిరాలు ఉన్నాయి, 7 అమ్మవారి మందిరాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే జగన్నాథుడికి ప్రసాదం పెడతారో, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా పాస్ట్ టైము, అందరికి తెలిసే ఉంటుంది, నేను ఒకసారి చెప్తాను. నారద మహాముని ఒకసారి లక్ష్మీదేవిని లక్ష్మీనారాయణని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు ఆయనని మెచ్చుకొని లక్ష్మీదేవి అడుగుతుంది అనమాట, ఏం కావాలి నారద నీకు అంటే, నాకేముందమ్మా నేను ఒక సన్యాసిని, నేను మొత్తం అటు ఇటు తిరుగుతూనే ఉంటాను, మరి నాకేం కావాలి, మరి స్వామివారి ప్రసాదం కావాలి, అంతేనా నారద, అయితే సరే నీకు స్వామివారి ప్రసాదం ఇస్తాను. అయితే స్వామివారి తర్వాత ఈమె మాట ఇస్తుంది, స్వామివారిని అడగగానే ఆయన ఏమంటాడంటే, ఆయన ముందే చెప్తాడు ఎవ్వరికి కూడా నా ప్రసాదం అసలు ఇవ్వకు అని, అవునా స్వామి నేను ఈరోజే నారదుడికి ప్రామిస్ చేశాను మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు, అయితే సరే నేను ప్రసాదం తినేటప్పుడు ఇవ్వద్దు, ఒకవేళ నేను ప్రసాదం తినే సమయంలో ఏమన్నా అటు ఇటు చూశాననుకో అప్పుడు ఆ ప్లేట్ తీసుకొని ఇచ్చేసే. అలా స్వామివారు తినేటప్పుడు చూశారు, వెంటనే లక్ష్మీదేవి ఆ ప్లేట్ తీసుకొని నారదుడికి ఇచ్చేస్తుంది. నారద మహాముని ఆనందంగా తిని నృత్యం చేస్తూ వెళ్తూ ఉంటే దారిలో కైలాసానికి వెళ్తారనమాట. అక్కడ పరమశివుడు చూసి, ఏంటి నారద అంత బాగా ఆనందంగా నృత్యం చేస్తున్నావు, అంటే నేను ఇప్పుడే స్వామివారి ప్రసాదం తీసుకొని వచ్చాను, మరి నువ్వు తీసుకొని వచ్చావు నా దగ్గరకు వచ్చావు అని నాకు కొంచెం ఇవ్వవా అంటే, ఆయన వెతికి వెతికి గోరులో ఉన్న ఒక మెతికిస్తారనమాట, మెతికి ఇస్తే ఆయన ఆనందంతో నృత్యం చేస్తూ ఉంటారు.
అప్పుడు పార్వతీదేవి చూస్తుంది, ఆమె కోపం వస్తుంది. కోపం వచ్చి అంటుంది అన్నమాట, నేను భార్యను అయినప్పుడు నువ్వు నాకు సగం ఇవ్వాలి కదా, ఇవ్వకుండా నువ్వే ఎలా తినేస్తావు అని వెళ్ళి తపస్సు చేస్తుంది అన్నమాట స్వామి కోసం. అప్పుడు స్వామి ప్రసన్నమయ్యి ఆమెకు చెప్తారు, సరే నీకు నీ పుత్రులకే కదా కదాస్తు. అప్పుడు ఆమె అంటుంది, నా పుత్రులు అంటే ఎవరు, ఈ భౌతిక లోకానికి మొత్తం కూడా తల్లి ఎవరు అంటే పార్వతీదేవి. అటువంటి పార్వతీదేవికి పుత్రులు అంటే మనం అందరం, సరే మనందరికీ ఇప్పుడు ఇవ్వాలి, ఒప్పుకున్నారు కదా. అందుకే జగన్నాథుడి యొక్క ప్రసాదం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది. అందుకని ఫస్ట్ జగన్నాథ ప్రసాదం విమలాదేవికి పంపించబడుతుంది, విమలాదేవి నుంచి మనందరికీ వస్తుంది అనమాట. అలా విమలాదేవి మందిరాలు, మళ్ళీ క్షేత్రపాలకుడుగా శివుడు ఉన్నారు, ఇంకా హనుమంతుడు కూడా క్షేత్రపాలకుడుగా ఉన్నారు. ఈ సముద్ర ఘోష వినిపించకుండా, సముద్రం యొక్క నీరు మందిరంలోకి రాకుండా రక్షించేది అక్కడ ఆంజనేయ స్వామి. అందుకని ఆంజనేయ స్వామి మందిరాలు కూడా 7 ఉన్నాయి, గణపతి మందిరాలు. మనకు పూరి క్షేత్రం లోపలనే టెంపుల్ యొక్క ప్రాంగణంలోనే ఎన్నో మందిరాలు ఉంటాయి, టెంపుల్ యొక్క ప్రాంగణానికి బయట కూడా చాలా మందిరాలు ఉంటాయి. అలా పూరి క్షేత్రము ఎంతో గొప్పది. ఒకసారి వెళ్ళి చూస్తే అక్కడ జగన్నాథుని దర్శనం చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది అనమాట. కానీ దర్శనం అనేది కొంచెము భిన్నంగా ఉంటుంది. ముందుకు వెళ్తే ఒకసారి మనం చూస్తే అందరు ముగ్గురు పూర్తిగా కనిపించరు, విగ్రహాలు చాలా పెద్దగా ఉంటాయి కాబట్టి. ఒకసారి బలభద్రుణ్ణి చూడొచ్చు, ఒకసారి జగన్నాథుడిని చూడొచ్చు, మధ్యలో సుభద్రామాయి మాత్రం ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి దర్శనం ఒకే ఫ్రేమ్ లో మనం ముగ్గురిని చూడలేమన్నమాట. ఆ తరువాత మనము తెలుసుకుందాము పూరి క్షేత్రంలో మనకి జరిగే ఫెస్టివల్స్, ఏమేం ఫెస్టివల్స్ చేస్తారు పూరి క్షేత్రంలో అవి తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాము, క్షేత్రం యొక్క మహిమని తెలుసుకున్నాము. ఇక్కడ ఉత్సవాలు, ఫెస్టివల్స్ అంటే ఉత్సవాలు. ఏమేం ఉత్సవాలు ఉంటాయంట, స్నానయాత్ర, హాతీవేష, రథయాత్ర, హేరా పంచమి, నవకళేవర. స్నానయాత్ర, మన స్నానయాత్రకి వెళ్ళినప్పుడు ఇలానే జగన్నాథుని అలంకరించారండి. అలంకరించి జగన్నాథుడికి ఎక్కువగా అలంకరణ ఉండదు, సింపుల్ బట్టలు వేస్తారు, కొన్ని పూలమాలలు ఉంటాయి. అలా అలంకరించి ఆయన స్నానయాత్ర చేయిస్తారు. అయితే ఆ స్నానయాత్రలో దానికి కూడా ప్రత్యేకంగా 108 కలశాలని తీసుకొని వస్తారు అన్నమాట. ఆ 108 కలశాలలో కూడా ఎన్నో సుగంధ ద్రవ్యాలని, వనమూలికల్ని కలిపి ఉంచుతారు. ఆ వాటిని ఈ విధంగా విభజిస్తారు, 35, 33, 22, 18, అలా భిన్నమైన కలశాలను ఉంచుతారు. ఒక్కొక్క కలశము ప్రత్యేకమైన సుగంధాలు, సుగంధ లేపనాలు మరియు వనమూలికల్ని వేసి ఉంచుతారనమాట. అలా స్వామి వారిని స్నానం చేపించిన తరువాత స్నానయాత్ర చేయించగానే స్వామి వారికి జ్వరం వస్తుంది. 15 రోజులు, 2 వారాల తరువాత మళ్ళీ ఆయన కోలుకుంటారనమాట. ఎప్పుడైతే స్వామి వారిని కోలుకుంటారో అది 16వ రోజు అవుతుంది. స్నానయాత్ర నుంచి మళ్ళీ 16వ రోజు రథయాత్ర ఉంటుంది అనమాట, ఎప్పుడైనా కానీ. అలా 16వ రోజు మనకి నేత్రోత్సవం జరుగుతుంది. నేత్రోత్సవం అంటే ఇన్ని రోజులు, 15 రోజులు కూడా స్వామి వారు చాలా సిక్ అయిపోయి ఉంటారు కాబట్టి ఆయనకి 15 రోజులు కూడా ఎవరికి కూడా దర్శనం ఇవ్వరు, ఎవ్వరికి దర్శనం ఇవ్వరన్నమాట. ఆ ఎవరైతే ముఖ్యమైన పూజారులు ఉంటారో వాళ్లే వెళ్తారు, వాళ్ళు మాత్రమే ఆయనకి ప్రత్యేకమైన ఆహారం ఉంటుంది, డైట్ అనమాట. మనకు జ్వరం వచ్చినప్పుడు, జలుబు వచ్చినప్పుడు ఎలా కొంచెం సింపుల్ ఆహారం తీసుకుంటాము, అలా సింపుల్ ఆహారం ఇస్తూ ఆయనకి ఎన్నో కషాయాలు తయారు చేస్తారు వనమూలికలతోని, దాన్ని కాడా అంటారనమాట వాళ్ళు. ఆ కాడా తయారు చేసి జగన్నాథికి సమర్పిస్తారు, ఎందుకంటే వెంటనే త్వరగా క్యూర్ అవ్వాలని. ఎప్పుడు చేసే విధంగా ఎన్నో ఎక్కువ ఎక్కువ ప్రసాదాలు వండి పెట్టారనమాట. అప్పుడు మనం జగన్నాథులో కూడా, జగన్నాథ స్వామికి కూడా ఇంతకు ముందు కూడా మనం చర్చించుకున్నాం, నిజంగా ఒక ఆంగ్లేయ డాక్టర్ని తీసుకొని వస్తే ఆయన జగన్నాథుడికి జ్వరం వచ్చిందంటే ఫస్ట్ నమ్మడు, ఆశ్చర్యపోతాడు, దాన్ని తేలిగ్గా తీసుకుంటాడు. కానీ వెంటనే వెళ్ళి స్వామి వారిని నిజంగా చెక్ చేపిస్తారనమాట వాళ్ళు పాండాలు. చెక్ చేపిస్తే ఆయన శరీరం నిజంగా కాలుతూ ఉంది, ఆయనకి జ్వరం ఉంది అని అప్పుడు నమ్ముతారనమాట. అలా స్వామి వారికి 15 రోజులు రెస్ట్ అయిన తర్వాత 16వ రోజు స్వామి యొక్క దర్శనము మనందరికీ కూడా కనిపిస్తుంది.
ఇక్కడ అస్వస్థతకు గురైనప్పుడు మాతాజీ వీళ్ళందరూ కూడా సబర జాతి గిరిజనులు అన్నమాట. ఇప్పుడు వీళ్ళు చేసేవాళ్ళు, వీళ్ళు మనకి సేవలు చేస్తూ ఉంటారు. ఈ ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ చేసే వాళ్ళు వీళ్ళేమో పాండాలు, వీళ్ళేమో సబర జాతి గిరిజనులు. అయితే ఒకటి నేను విన్నాను ఏమిటి అంటే, ఈ విద్యాపతి ఉన్నాడు కదా మాతాజీ, విద్యాపతికి ఒక భార్య ముందే ఉంది. ఆ భార్య పేరు బ్రాహ్మణ, ఆమె బ్రాహ్మణ పత్ని అనమాట. అయితే ఆయనకి ఇంకొక భార్య కూడా ఉంది, వాళ్ళ లలితాన్ని కూడా వివాహం చేసుకున్నారంటారు కదా. అయితే విద్యాపతి యొక్క బ్రాహ్మణ పత్నికి పుట్టిన వాళ్ళు ఈ పాండాలు, అందుకని వీళ్ళేమో అర్చనలు చేస్తారు. గిరిజనులు సబరజాతికి చెందిన వాళ్ళు, వీళ్ళు లలితకు పుట్టారు వాళ్ళ యొక్క తరము అని చెప్తూ ఉంటారనమాట. ఎన్నో చెప్తూ ఉంటారు మాతాజీ, కొన్ని మనకి కథలు ఉంటాయి ఆ విధంగా, ఈ విధంగా కూడా చెప్తారు. వీళ్ళు పాండాలు, వీళ్ళేమో సబర జాతికి చెందిన గిరిజన. హరే కృష్ణ మాతాజీ, ఈ 15 రోజులే వీళ్ళు గిరిజన వాళ్ళు చేస్తారా? ఈ 15 రోజులు మాత్రమే వీళ్ళు సేవ చేస్తారు, ఓకే. ఎందుకంటే వాళ్ళు కోరుకున్నారు ఆయనకు సేవ చేయాలని. కానీ ఎప్పుడైతే ఇంద్రజుమ్న మహారాజు వచ్చాడో, అయ్యో మా దగ్గర నుంచి అన్ని తీసేసుకుంటారు స్వామి, మాకు దూరం అవుతారని వాళ్ళు బాధపడ్డారు. కాబట్టి స్వామి వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చాడు అనమాట ఈ 15 రోజులు. ఈ 15 అంటే సంవత్సరంలోనా మాతాజీ లేకపోతే? సంవత్సరంలో 15 రోజులు, సంవత్సరానికి ఓకే. ఒకసారి సానయాత్ర జరుగుతుంది, ఆ తర్వాత రథయాత్ర జరుగుతుంది. ఈ 15 రోజులు వాళ్ళ అస్తత్వకు గురైనప్పుడు స్వామి ఈ సబరజాతి గిరిజనులు సేవలు చేస్తారు. ఓకే మ్యామ్. నెక్స్ట్ ఇంకొక, ఇప్పుడు మనం ఎన్ని ఉత్సవాలు చెప్పుకున్నాం, ఒకటే పాత్రికృష్ణ అయింది, గురించి చెప్తారు. అయిపోయింది. స్నాన యాత్ర అయిపోయింది మాతాజీ, ఇంకొకటి నేత్రోత్సవం అయిపోయింది, ఇప్పుడు ఎస్ హాతివేష. ఈ హాతివేష ఏమిటి అంటే, ఒక భక్తుడు ఉన్నాడంట, ఆయన పేరు గణపతి భట్ట. ఈ గణపతి భట్ట స్వామివారి దగ్గరికి ఒకసారి వచ్చి, ఆయన గణపతి భట్ట గణపతి భక్తుడు, కానీ స్వామివారు అంటే కూడా చాలా ఇష్టము. ఆయన మీద ప్రేమతోని వస్తారనమాట దర్శనం చేసుకుందామని. దర్శనం చేసుకోవడానికి ఆల్మోస్ట్ వచ్చిన తర్వాత ఆయనకు ఆయనకు ఆయనకి తెలుస్తుంది, ఎవరైతే స్వామిని ఒకసారి దర్శనం చేసుకుంటారో వాళ్ళకి ముక్తి వచ్చేస్తుంది అని. అవునా, నాకు ముక్తి వచ్చేస్తుందా, మరి నేను ముక్తి వస్తే నా బాధ్యతలు నేను ఇంకా పూర్తి చేయలేదే, మరి నేను ఎలా ఇప్పుడు భగవద్ధామని నేను ఎలా వెళ్ళను అని స్వామిని దర్శనం చేసుకోకుండా తిరిగి వెళ్ళిపోతూ ఉంటాడంట. అప్పుడు స్వామి అనుకుంటాడు, అయ్యో ఎంతో గొప్ప భక్తుడు నన్ను దర్శనం చేసుకోకుండా వెళ్తున్నాడే అని, ఆయనే అక్కడ ఉన్న బ్రాహ్మణులను పంపిస్తాడు, ఆ పాండాలని పంపిస్తాడు అనమాట. పంపిస్తే వాళ్ళు వెళ్ళి ఆయన్ని గణపతి భట్టాన్ని తీసుకుని వస్తున్నారు, స్వామి వారు నిన్ను పిలుస్తున్నారు రా దర్శనం చేసుకుందురా అని. అలా దర్శనం చేసుకున్నప్పుడు జగన్నాథుడు ఆయనకి గణపతి యొక్క రూపంలో కనిపిస్తారు, అందుకని హాతి వేష అంటారు. ఆయనకి ఏనుగు యొక్క తొండాన్ని పెడతారనమాట జగన్నాథుడికి. మన కూడా మేము స్నానయాత్ర అయిపోయిన తర్వాత ఈ హాతి వేషాలో స్వామిని దర్శనం చేసుకున్నాం. ఆ తరువాత మనకి రథయాత్ర. మాతాజీ చిన్న మనకు ఆ రోజు బలదేవ్కి వేశారు మాతాజీ హాతి వేష. బలదేవ్కి మాకు ఇక్కడ జగన్నాథుడికే వేశారు ప్రభుజీ. జగన్నాథ్కి ఆ రోజు వేసింది, నేను బలదేవ్ చూశాను. ఎక్కడ మీరు మన్న చూసిందా ప్రభుజీ? బెంగళూరులో. మన శేషాద్రి, ఓకే, నాకైతే డివోటీస్ చెప్తే విన్నా, నేను కూడా చూశాను కానీ ప్రభుజీ నేను ఎవరికి డైరెక్ట్ చూడలేదు అంతగా గుర్తు మాతాజీ, లేదు. ఓకే వచ్చింది చూశాను అంతే. ఓకే, హాతి వేష అయితే స్వామికి కూడా వేస్తారంట, మరి ఆ రోజు బలదేవ్కి వేశారేమో ప్రభుజీ. మరి అయితే ఇక్కడ మనము రథయాత్ర. రథయాత్ర అంటే ఎంతో ప్రత్యేకమైంది. మనము నిన్న చెప్పుకున్నాం ఈ రథయాత్ర ఎప్పుడు మొదటిసారి జరిగింది అంటే, ఫస్ట్ టైం జగన్నాథుడి యొక్క విగ్రహాలని మందిరంలోకి తీసుకుని వెళ్ళడం కోసము విశ్వకర్మ ఈ రథాలని తయారు చేశాడు. ఈ విశ్వకర్మ ఈ తయారు చేసిన ఈ రథాల్లోనే వాళ్ళ ముగ్గురిని ఉంచి మందిరానికి తీసుకుని వెళ్ళారు. అదే కొలతల ప్రకారం రథాన్ని తయారు చేస్తారు. అయితే అసలు రథయాత్ర ఎందుకు జరుపుకుంటాం, ఎవరికైనా తెలుసా మాతాజీ రథయాత్ర ఎందుకు జరుపుకుంటాం ఒక 1 సెంటెన్స్ లో? అందరినీ ఉద్ధరించడానికి, భక్తులందరినీ ఉద్ధరించడానికి మాతాజీ, అన్ని రకాల ఫారినర్స్ ని రానివ్వరు పూరిలోకి అని రథయాత్ర చేస్తారు. అంటే అందరు భక్తులకి దర్శనం ఇవ్వడానికి గురించి రథయాత్ర ఉద్ధరించాలని, అన్ని రకాల వాళ్ళకి, అందరికీ దర్శనాలు లేవు కదా మాతాజీ, ఆ విధంగా ఉద్ధరించబడతారన్న మాతాజీ.
అవును మాతాజీ, అందరినీ ఉద్ధరించడానికి భగవంతుడు రథయాత్ర రూపంలో ఆ టైంలో బయటికి వచ్చి అందరికీ దర్శనమిస్తాడు. అది ముఖ్యమైన కారణము. అది మనకి కనిపించేది, కానీ ఆంతరంగిక కారణాలు కూడా ఉన్నాయన్నమాట. అందులో రెండు కారణాలు ముఖ్యమైనవి. ఒకటి ఏమిటి అంటే, ఈ ఇంద్రజుమ్న మహారాజు స్వామిని ఆ మొత్తం ప్రతిష్ఠ అయిపోయాక ఆయనంతట ఆయనే చెప్తారు, నేను ఎప్పుడు నీ మందిరంలోనే ఉంటాను అని. తర్వాత ఆయన ఇంకా అడుగుతారన్నమాట, నీకేం వరం కావాలో అడుగు స్వామి, నీకేం వరం కావాలంటే నేను నీకు ఇస్తాను అని స్వామి చెప్తారు. అప్పుడు ఇంద్రజుమ్న మహారాజు రెండు వరాలను అడుగుతారు. ఒకటి ఏమిటి, స్వామి ఇక్కడ మీకు ఎప్పుడు భోజనం సిద్ధంగా ఉంటుంది, ప్రసాదం చెప్పని పోగు ఎప్పుడూ ఉంటుంది, మీరు ఎప్పుడు తినగానే మళ్ళీ చేయి కడుక్కోగానే మళ్ళీ మేము ప్రసాదం వడ్డిస్తాం మళ్ళీ తినాలి, అలా మీకు ఎప్పుడు భోగా సిద్ధంగా ఉంటుంది అని చెప్తారనమాట. అది మొదటిది. రెండవది ఏమిటి అంటే, నాకు పుత్రులు వద్దు, ఎందుకంటే ఎవరైనా పుత్రుడు వస్తే ఇదంతా నా తండ్రి గారు కట్టించారు కాబట్టి ఇందులో నాకు హక్కు ఉంది అని ఎవరైనా వచ్చే అవకాశం ఉంది. నాకు ఎవరికి కూడా మీ ఆలయంలో మీ మీ సొత్తులో ఎవరికి కూడా ఇవ్వడం, భాగం ఇవ్వడం నాకు ఇష్టం లేదు, ఇదంతా మీదే. అప్పుడు స్వామి చెప్తారనమాట, సరే తదాస్తు. అప్పుడు ఇంద్రద్యుమ్న మహారాజు యొక్క భార్య గుండిచాదేవి, ఆమె బాధపడుతుంది అనమాట, అయ్యో పిల్లలు లేకపోతే అందరూ నన్ను పిల్లలు లేని దాన్ని అంటారు, నాకు చాలా బాధ అనిపిస్తుంది అని, నాకు పుత్ర సంతానం కావాలి కదా అని ఆమె అంటుంది అనమాట. అప్పుడు స్వామి ఏమంటారంటే, మనం బాధపడకు, ప్రతి సంవత్సరము నేనే నీ దగ్గరికి నీ పుత్రుడిగా నేను వచ్చి నీ దగ్గర ఉంటాను అని స్వామివారు రథయాత్ర జరిగినప్పుడు రథం గుండిచా మందిరానికి వెళ్తుంది. శ్రీ మందిరం నుంచి రథయాత్రలో స్వామివారు గుండిచా మందిరానికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ వారం రోజులు ఉంటారన్నమాట. వారం రోజులు ఉన్న తర్వాత తిరిగి వస్తారు. ఆ గుండిచా మందిరంలోనే వారం రోజులు అక్కడ ఆమెకు పుత్రుడుగా స్వామివారు అక్కడే ఉండి ఆమెతోటి ఆ తర్వాత తిరిగి వస్తారన్నమాట. తిరిగి శ్రీ మందిరానికి వస్తారు. అది ఒక కారణం. ఇంకొక కారణం ఏమిటి అంటే, ఎప్పుడైతే కురుక్షేత్ర మహాసంగ్రామం కూడా జరిగిపోయిన తర్వాతే అనుకుంటా మాతాజీ, కురుక్షేత్ర ధామానికి ఎక్కువగా ఈ కురుక్షేత్ర మహాసంగ్రామం జరగక ముందు కూడా ఎంతో ప్రత్యేకత ఉంది. ఆ కురుక్షేత్ర ధామంలో అది ఎంతో ప్రత్యేకత. ఎంత ప్రత్యేకత అంటే, సూర్యగ్రహణ సమయంలో అక్కడ ఎటువంటి క్రతువు అది నిర్వహించినా కానీ దానికి ఎంతో ఫలితం వస్తుంది. అందుకని ఆ కురుక్షేత్రానికి జగన్నాథుడు మరియు బలదేవుడు సుభద్రామాత కూడా వస్తారనమాట. అదే సమయంలో బృందావన్ నుంచి వాళ్ళు బృందావన వాసులు కూడా కురుక్షేత్ర ధామానికి వస్తారు. అప్పుడు ఎన్నో ఏళ్ల తరువాత మొదటిసారి శ్రీకృష్ణ భగవాన్ని చూస్తారు బృందావన వాసులు, ముఖ్యంగా గోపికలు. చూసినప్పుడు వాళ్ళు ఎంతో బాధపడతారనమాట. ఎన్ని సంవత్సరాలు అయిందండి అప్పటికి, 11 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు వెళ్ళాడు మధురకి. ఆ తర్వాత కురుక్షేత్ర సంగ్రామం కూడా జరిగిపోయింది. అంటే దాదాపుగా 90 సంవత్సరాల కంటే ఎక్కువే. 114 సంవత్సరాలు మాతాజీ. అంటే ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడికి 120 సంవత్సరాలు అప్పుడా ప్రభుజీ? 125 ఇయర్స్ అనేసి మన స్టోరీలో విన్నాను మాతాజీ. అవును ప్రభుజీ, 125 ఇయర్స్. ఆ తర్వాత ఎక్కువ రోజులు కూడా ఉండరు ఇంకా స్వామి. 90 సంవత్సరాల అంటే పైగానే, అంత 100 సంవత్సరాల పై మాట అనమాట. అప్పుడు వెళ్ళారు వాళ్ళని దర్శించుకోవడానికి. అప్పుడు దర్శించుకున్నప్పుడు ఇంకా వాళ్ళు చాలా బాధపడతారనమాట. ఎన్నో రోజుల్ని చూసి ఇంకా ఆయన్ని బృందావనానికి తీసుకుని వెళ్ళాలనుకుంటారు. బృందావనికి తీసుకుని వెళ్ళినప్పుడు స్వామి ఎలా ఉన్నారు చూడ్డానికి, అప్పుడు మొత్తము కూడా ఒక రాజు యొక్క వేషభూషణాల్లో ఉన్నారు. వాళ్ళకి అది నచ్చలేదు, మాకు బృందావన కృష్ణుడు కావాలి, ద్వారకా కృష్ణుడు కావ వద్దు అని, బృందావనానికి తీసుకుని వెళ్ళాలి అని. గోపికలు అందరూ ఏం చేస్తారంటే, వాళ్ళ ముగ్గురు ఉన్నారు కదా, జగన్నాథుడు బలభద్రుడు సుభద్రాదేవి, వాళ్ళ రథానికి వాళ్ళ యొక్క ఓణీలు, వాళ్ళు దుప్పట్టాలు వేసుకుంటారు అన్నమాట. అంటే మళ్ళాగా చీర కట్టుకోరు వాళ్ళు ఎక్కువగా. నార్త్ ఇండియన్స్ ఏంటంటే, కింద లెహంగా వేసుకొని పైన ఓణి వేసుకుంటారు. ఆ ఓణీలన్నీ తీసి ఆ తాళ్లుగా ఉపయోగించి ఆ రథానికి కట్టి లాగుతారనమాట బృందావనానికి రమ్మని. ఇంకా నువ్వు ఇప్పుడు ఉండొద్దు ఇక్కడ, రావాల్సిందే అని.
అలా లాగి తీసుకుని వెళ్తారు. అది ఇక్కడికి శ్రీమందిరం నుంచి బృందావనానికి, అంటే ద్వారక నుంచి బృందావనానికి అనమాట. శ్రీమందిరం ఏమో ద్వారక, బృందావనం ఏమో గుండిచా మందిరం. అలా మనకి భగవంతుడు ఏ విధంగా ద్వారక నుంచి ఈ గోపికలు బృందావనానికి తీసుకుని వెళ్ళాలనుకున్నారో శ్రీకృష్ణ భగవానుని, దానికి ప్రతీకగా మనకి ఈ రథయాత్ర అనేది సాగుతుంది అనమాట. ప్రతి ఒక్కరూ కూడా శ్రీకృష్ణ భగవాను నుండి ఇప్పుడు ఈ రా గోపికల యొక్క ప్రేమ ఏంటిది, వాళ్ళు ఎంతో భక్తి ప్రేమ ఉంటుంది వాళ్ళకి, అయితే ఆ ప్రేమని వాళ్ళు ఆ విధంగా చూపిస్తున్నారు. ఇప్పుడు ఈ రథయాత్ర చేసే మనం కూడా అందరినీ మన లోపలికి శ్రీకృష్ణ భగవాను ఆహ్వానించాలి. అదే ఈ రథయాత్ర యొక్క లక్ష్యం. మనకి భగవంతుడు దూరంగా బయట ఉండడం కాదు, మన లోపలికి భగవంతుణ్ణి ఆహ్వానించడం అంటే ఏమిటి, మన మనసులో భగవంతుణ్ణి ప్రతిష్ఠించడం, అది మనకి ముఖ్యంగా ఈ రథయాత్ర యొక్క లక్ష్యం. అయితే ఈ రథయాత్రలో ఈ రథాలు ఉన్నాయి కదా, ఈ ఎడమ వైపు ఉన్న ఈ రథం ఎల్లో మరియు అంటే పసుపు మరియు ఎరుపు, ఇది జగన్నాథుడి యొక్క రథము, ఇది నందిఘోష. మధ్యలో ఉన్నది సుభద్రాదేవి యొక్క రథము, ఎరుపు మరియు నలుపు, ఇది దేవదలన. తర్వాత మనకి ఆకుపచ్చ మరియు ఎరుపు, ఇది తాళధ్వజ బలభద్రుడి యొక్క రథము. ఈ ప్రతి ఒక్క రథానికి కూడా ఎన్ని చక్రాలు ఉండాలి అనేది ఎప్పుడైతే విశ్వకర్మ తయారు చేసినప్పుడు ఎలా ఉంచాడో అదే అనమాట. మనకి జగన్నాథుడికి 16, మళ్ళీ బలభద్రుడికి 14, సుభద్రామాతకి 12 చక్రాలు ఉంటాయి. అలాగే వీటి ఎత్తు కూడా, జగన్నాథుడి రథమేమో 40 అడుగుల 5 అంగుళాలు ఉంటుందండి, బలభద్రుడిదేమో 38 అడుగుల 4 అంగుళాలు, సుభద్రామాతది 39 అంగుళాల 4 అనమాట, 6 39 6. వాళ్ళకి ఆ విధంగా ఉంటుంది. ధ్వజాలకు కూడా ప్రత్యేకత ఉంది. ఇప్పుడు అది రథం ఉంటుంది కానీ రథం పైన ధ్వజాలు ఉంటాయి. ఆ ధ్వజాలు ఏమిటి అంటే గరుడ ధ్వజము, మనకి సుభద్రామాతకి పద్మ ధ్వజము, వీళ్ళకేమో నాగం అనమాట. వీళ్ళ సారథులు కూడా, సారథులు ఎవరు అంటే ద్వారుక, ఆ తరువాత మాతలి, మాతలినేమో బలభద్రుడికి, అర్జునుడేమో స్వయంగా సుభద్రామాతకి. ఎప్పుడైనా సరే రథం ఎలా జరుగుతుందండి, ముందుగా బలభద్రుడు వెళ్తారు, ఆ తరువాత సుభద్రామాయి, ఆ తరువాత జగన్నాథుడి యొక్క రథం కదులుతుంది. ఎప్పుడైనా సరే బలభద్రుడు వెళ్ళిన తర్వాత సుభద్రామాయి, తర్వాత జగన్నాథుడు. అంటే ఏం చెప్తున్నారు, తన యొక్క చెల్లెలికి వాళ్ళిద్దరు కూడా ప్రొటెక్షన్ ఇస్తున్నారు, మధ్యలో ఉంచుకుంటున్నారు చెల్లెల్ని. ఆమెని ముందు పంపించట్లేదు, వెనక పంపించట్లేదు. అలానే స్త్రీకి రక్షణ ఎలా ఇవ్వాలో మనకి నేర్పిస్తున్నారు. అలా కూడా మళ్ళీ ఎవరితో వెళ్తుంది సుభద్రామాత, ఆ ఒక్కతే వెళ్ళట్లేదు, భర్తతో కలిసి వెళ్తుంది, అర్జునుడే రథసారథి. అంటే ఏం తెలుసుకోవాలి, స్త్రీ ఎప్పుడైనా కానీ రక్షణలో ఉండాలి అనేది మనము ఇక్కడ ఖచ్చితంగా తెలుసుకోవాలన్నమాట. భర్తని తోబుట్టువుల్ని విడిచి వెళ్ళకూడదు. ఆ విధంగా జగన్నాథ యొక్క రథయాత్ర అనేది జరుగుతుంది. జగన్నాథుడి రథము మనకి వెళ్ళిన తరువాత వెళ్ళేటప్పుడే చెప్తారన్నమాట లక్ష్మీదేవికి, నేను బయటికి వెళ్ళొస్తాను, వెళ్ళేసి వెంటనే వస్తాను, ఒక రోజులో వచ్చేస్తానని చెప్తారు. వచ్చేస్తానని చెప్పిన స్వామి తిరిగి రారు. ఎన్ని రోజులు రారు, ఎన్ని రోజులు రారంటే ఒక రోజు పోయింది, 2 రోజులు పోయినాయి, 3 అయిపోయినాయి, 4 అయిపోయినాయి, 5వ రోజైనా కానీ తిరిగి రాడు. ఏంటి నేను వెళ్ళడమే కానీ తిరిగి రాడా అని లక్ష్మీదేవికి చాలా కోపం వస్తుంది. కోపం వచ్చి ఏం చేస్తుందంటే ఆ శ్రీమందిరం నుంచి గుండిచా మందిరానికి వచ్చేస్తుంది అనమాట. గుండిచా మందిరానికి వచ్చినప్పుడు అక్కడ ఏదో మంచిగా ఒక వేడుక జరుగుతూ ఉంది. గుండిచా మందిరంలో వేడుక జరుగుతూ ఉంటే స్వామివారు ఏం చేస్తారు, లక్ష్మీదేవి లోపలికి వస్తుందేమో అని తలుపు వేసేస్తారు, చెప్తాడు సేవకులకి తలుపు వేసేయమని, లక్ష్మీదేవిని లోపలికి ఆహ్వానించొద్దు అని. అప్పుడు లక్ష్మీదేవికి చాలా కోపం వస్తుంది, ఎందుకు స్వామివారు లక్ష్మీదేవిని లోపలికి రానిలేదు మాతాజీ, ఎవరైనా చెప్తారా? హరే కృష్ణ. అంటే అది వస్తే తీసుకెళ్ళిపోద్దేమో స్వామి, కొన్ని రోజులు ఉంటానని మాట ఇచ్చాడు కాబట్టి ఇంకెవరిని లోపలికి రాని. ఇంకా మాతాజీ
మాతాజీ లక్ష్మీదేవి కనుక అక్కడికి వచ్చింది అనుకోండి, అందరికీ ఉండదన్న మాతాజీ లక్ష్మీదేవి. యాక్చువల్గా గుండిచా మందిరం అంటే ఏంటి? అది తల్లి వృందావనం. వృందావనంలో ఎప్పుడు కూడా లక్ష్మీదేవికి ఆహ్వానం లేదు. ఎప్పుడు వృందావనంలో లక్ష్మీదేవి రావాలన్నా కానీ ఆమెని ఎప్పుడు వృందావనానికి రానియలేదు. అందుకనే వృందావనానికి బయట ఉంటుంది లక్ష్మీదేవి. ఎందుకని వృందావనానికి లక్ష్మీదేవిని రానివ్వరు? అక్కడ రాధాదేవి ఉంటుంది, రాధారాణి ఉంటుందా మరి? తల్లి తల్లి నుంచి దూరం అవుతాడని, తల్లి నుంచి దూరం అవుతాడు. రాధారాణి వాళ్లకు గురించి రాజుగా ఉండడం ఇష్టం లేదు మాతాజీ. వాళ్ళకి నేచురల్ గా గోపబాలుడు అంటేనే ఇష్టం. అలానే ఉన్నాడు కదా గోపబాలుడు గారిని, ఉన్నాడు కదా అక్కడ. ముఖ్యమైనది లక్ష్మీదేవి కనుక వస్తే అష్టైశ్వర్యాలు వచ్చేస్తాయి కదా కూడా, మాతాజీ, అప్పుడు అక్కడ మాయ కూడా వచ్చేస్తుంది. అమోహంలో పడతారన్న మాతాజీ, ఆయన ఆయనతోనే ఉండాలి. ఎందుకు రానివ్వరంటే లక్ష్మీదేవి, లక్ష్మీదేవి యొక్క భావం ఐశ్వర్య భావం. ఐశ్వర్య భావంలో ఉన్న వాళ్ళకి వృందావనంలో స్థానం లేదు. కేవలము మాధుర్య భావం ప్రేమ అంటే ప్రేమ. ఎవరికైతే కృష్ణుడి పట్ల ఎంత ప్రేమ ఉండాలి అంటే ఏమి ఆశించకుండా, కృష్ణుడితోని ఏమి ఆశించకుండా కేవలం ప్రేమించాలి. అటువంటి భావంలో ఉన్న భక్తులకే వృందావనంలోకి రావడానికి ఆహ్వానం ఉంది. కానీ లక్ష్మీదేవి ఐశ్వర్య భావంలో ఉంటుంది కాబట్టి, ఆమె స్వయంగా ఐశ్వర్యం కాబట్టి ఆమెకు ఆహ్వానం లేదు. అలాని లక్ష్మీదేవి యొక్క రూపమే ఆ గోపికలందరూ కూడా. లక్ష్మీదేవి యొక్క అంశలే గోపికలు. అయినప్పటికీ లక్ష్మీదేవి యొక్క భావం ఐశ్వర్య భావం, గోపికల భావం మాధుర్య భావం. అందుకని లక్ష్మీదేవికి ఆహ్వానం లేదు. ఈ గుండిచా మందిరం ఏమిటి? గుండిచా మందిరం ఏమో బృందావనం కింద కదా, అందుకని లక్ష్మీదేవిని ఆహ్వానించలేదు. అయితే లక్ష్మీదేవి ఏం చేస్తుందంటే కోపంతోని ఆయన యొక్క నందిఘోష ఉంటుంది కదా, ఆయన రథాన్ని కొంచెం విరగ్గొట్టేసి వెళ్తుందనమాట. చెప్పండి ఎందుకని లక్ష్మీదేవి విరగ్గొట్టింది రథాన్ని? అది జగన్నాథుల భారతి కదా మాతాయి, తన భర్త తనకి రానికుండా ఆ తలుపులు వేసేశారని కోపం కోపంతో. కోపం వస్తుంది మాతాజీ. కోపంతో స్త్రీకి వచ్చే సహజమైన కోపం, భర్త నాకు తనకి విలువ ఇవ్వలేదు అని కోపం వచ్చి అప్పుడు రథాన్ని విరగ్గొట్టేసి వెళ్తుందనమాట. ఆ తరువాత మళ్ళీ వెళ్తారు కదా, అప్పుడు లక్ష్మీదేవి జగన్నాథుని రానియకుండా ఆమె తలుపేసేస్తుంది అక్కడ శ్రీ అక్కడ శ్రీమందిరంలో. శ్రీమందిరంలో తలుపేస్తే జగన్నాథుడు వెళ్ళి ఎంతసేపు తలుపు కొట్టినా తీయదనమాట, అస్సలు రానివ్వదు. రానివ్వకపోతే జగన్నాథుడు ఏం చేస్తాడంటే అప్పుడు, అది లాస్ట్ లో మాతాజీ కానీ కథ నేను ముందే చెప్పేస్తున్నాను. యాక్చువల్గా అప్పుడు ఏం చేస్తాడు జగన్నాథుడు, స్త్రీకి ఎక్కువగా ఏమంటే ఇష్టం మాతాజీ? నగలు, బంగారం, బంగారము, బట్టలు అన్ని బంగారం పంపిస్తాడు. పొగడ్తలు. అయితే నాకు అవన్నీ వద్దు అని పక్కకు నెట్టేస్తుంది. అప్పుడు ఏం చేస్తారంటే స్వామి గారు ఎంతో మంచి మంచి రుచికరమైన స్వీట్స్ పంపిస్తాడు, అన్ని రసగుల్లాలు అన్ని పంపిస్తాడు అనమాట. అప్పుడు తర్వాత కాసేపటికి మళ్ళీ లక్ష్మీదేవి శాంతించి అప్పుడు తలుపు తీస్తే, ఇదంతా చేసేది ఎవరు మాతాజీ? ఉత్సవం చేసేదంతా పాండాలే. అప్పుడు జగన్నాథుని పట్టుకొని అంత బరువుగా ఉంటే జగన్నాథుని వాళ్ళు డోర్ క్లోజ్ చేస్తారు మాతాజీ, అలా ఎత్తుకొనే ఉంటారు, అలా జగన్నాథుని ఊపుతూ ఉంటారు అనమాట. ఎందుకంటే స్వామివారి తలుపు కొడుతున్నారు, మాత తీయట్లేదు అని. ఆ తర్వాత మా లక్ష్మీదేవి మళ్ళీ కొంచెం కోపం చల్లారినాక అప్పుడు తలుపు తీస్తారు, అప్పుడు జగన్నాథుని లోపలికి తీసుకుని వెళ్తారు. ఇది హేరా పంచమి ఫెస్టివల్. ఆ తరువాత హేరా పంచమి అయిపోయింది. అయితే వీళ్ళు అక్కడ హేరా పంచమికి వెళ్ళినప్పుడు ఈ లక్ష్మీదేవి యొక్క సేవకులు అక్కడ జగన్నాథుడి యొక్క సేవకుల్ని కొడుతున్నారేమో మాతాజీ. కోపం వచ్చింది మాతాజీ, లీలలన్నీ చాలా బాగున్నాయి. డామినేషన్ లేడీస్. ఆ తరువాత నవకళేవర, మీరు నిన్న మొన్న అడిగినట్టున్నారు ప్రశ్నలు, ఇది చాలా మందికి తెలియని విషయం, ఇది ఇప్పుడు మనం చర్చించుకుందాం మాతాజీ. నవకళేవర అంటే మనం వాళ్ళు హిందీ వాళ్ళు నార్త్ ఇండియన్స్ నభ అంటారు, మనం తెలుగు వాళ్ళము బా ప్లేస్ లో వా వాడతాం ఎక్కువ, అందుకని మనం నవకళేవర అంటాం. అయితే ఇక్కడ నవకళేవర అనేది ఇంతకు ముందు లేదు మాతాజీ, ఒకప్పుడు లేదు.
1575 సంవత్సరంలో యదు వంశంలో రాజా రామచంద్ర దీన్ని ప్రారంభించాడు. అంతకుముందు జగన్నాథుడు ఎలా ఉన్నాడో అప్పటి నుంచి అలానే ఉన్నాడు, మార్పు చెందలేదు జగన్నాథుడు. కానీ తరువాత ఆ 1575 నుంచి నవకళేవరాన్ని స్టార్ట్ చేశారు. ఇది నవకళేవర ఎప్పుడు జరుగుతుంది అంటే దీనికి జోడ ఆషాఢ అంట, అధిక ఆషాఢం అని వస్తుంది కదా మాతాజీ, అప్పుడప్పుడు దానికి మళ్ళీ ప్రత్యేకమైన నక్షత్రం ఉంటుంది. ఆ జోడ ఆషాఢ రావాలి, శుక్లపక్షంలోని ద్వితీయంలో ఈ నవకళేవరం అనేది జరుగుతుంది. అయితే ఇదంట ఒక్కొక్కసారి 12 సంవత్సరాలకు రావచ్చు, 44 సంవత్సరాలకు రావచ్చు, 120 సంవత్సరాలకు కూడా రావచ్చు. ఎప్పుడు వస్తుంది అనేది చెప్పలేము. ప్రతి 12 సంవత్సరాలకి జరగదు ఇది. ప్రత్యేకమైన తిథి ఉంటుంది, ఆ తిథి ఎప్పుడు వస్తే అప్పుడు మాత్రమే ఈ నవకళేవర చేస్తారు. అంటే ఏమిటి, అంతకు ముందు ఉన్న విగ్రహాలని తీసేసి కొత్త విగ్రహాలని తయారు చేస్తారు. అయితే కొత్త విగ్రహాలని మరి ఎటువంటి చెట్టును ఉపయోగించాలి, దానికి కూడా ప్రత్యేకమైన నియమాలు ఉన్నాయన్నమాట. ఈ చెట్టు అనేది ఖచ్చితంగా ఏదైనా ఒక మందిరం యొక్క ప్రాంగణంలోనే ఉండాలి. అని అంటే బయట రోడ్డు మీదనో అవి ఎక్కడన్నా ఇళ్ల మధ్యలోనో ఉండకూడదు, అక్కడ మందిర ప్రాంగణంలో ఉండాలి. ఆ చెట్టు మీద ఏ ఒక్క పక్షి గూడు కూడా ఉండకూడదు. ఆ చెట్టు మీద అది శంఖ చక్రాలు ఉండాలన్నమాట, ఆ షేప్ కనిపించాలి వాళ్ళకి, అప్పుడు మాత్రమే ఆ చెట్టును మాత్రమే నిర్ణయం చేసుకుంటారు. దాన్ని వెతకడం కోసమని వెళ్తారనమాట, వెళ్ళి వెతికి తీసుకొని వస్తారు. అవి వేప చెట్టు. అలా ఇక్కడ చూడండి, ఇదేమో సుభద్రన్, సుభద్ర సుదర్శన దారు, బలభద్ర దారు, సుభద్ర దారు, జగన్నాథ దారు. ఇది సుదర్శన్ అనమాట, దీని నుంచి సుదర్శన్ని చేస్తారు. ఈ చెట్లని నిర్ణయం చేసుకుని ఆ చెట్లని తీసుకుని వెళ్ళారు. దానికి కూడా ఒకళ్ళు ఉంటారు, ఈ టీము ప్రత్యేకంగా ఉంటుంది, వాళ్ళు వెళ్ళి ఎప్పుడైనా ఈ పని చేస్తారు. ప్రతి ఒక్క దానికి ప్రత్యేకమైన బృందం ఉంటుంది అనమాట. అక్కడ మళ్ళీ అయిపోయిన తర్వాత విగ్రహాలని చెక్కాలి కదా, ఈ విగ్రహాలని చెక్కడానికి కూడా ఒక ప్రత్యేకమైన ప్రదేశం ఉంటుంది, అది కోయిల వైకుంఠ. అక్కడ మాత్రమే చెక్కుతారు, అక్కడనే తయారు చేసి దానికి కూడా ఈ విగ్రహాలని చెక్కడానికి, ఈ రథాలను తయారు చేయడానికి కూడా ప్రత్యేకమైన కార్పెంటర్స్ ఉంటారు. వీళ్ళు వేరు, ఈ కార్పెంటర్స్ వాళ్ళు వేరు అనమాట. అలా వాళ్ళని నిర్ణయం చేసుకొని ఎప్పుడైతే ఇది చెయ్యాలో ముందుగా నరసింహస్వామి హోమం చేస్తారు. హోమం చేసిన తరువాత విగ్రహాలు పూర్తయిన తరువాత అప్పుడు అసలుది మొదలవుతుంది. ఏంటిది మాతాజీ అసలుది, నవకళేవర అంటే ఏంటిది, ముఖ్యమైన కార్యక్రమం ఇదే. ఎవరైనా చెప్పగలరా, విగ్రహాలు తయారైపోయాయి కానీ అప్పుడు తర్వాతనే అసలుది మొదలవుతుంది అన్నాను. దాంట్లో జీవ పదార్థం మారుస్తాజీ, అది ఎలా తయారవుతుంది యాక్చువల్ గా, అది వరకు దాంట్లో ఉంటుంది అని అన్నారు కదా మాతాజీ. అవును మాతాజీ, జీవ పదార్థం ఏదో పోస్తారు అన్నది ఆలకించాం మాతాజీ, అదేంటో తెలియదు. అదేంటిదో ఎవరికి తెలియదు మాతాజీ, కొంతమంది శాలిగ్రామ్ అంటారు, కొంతమంది సుదర్శన్ అంటారు, అదేదో స్పెషల్ పవర్ అంటారు, మనకైతే తెలియదు. దాన్ని బ్రహ్మ పరివర్తన అంటారు, ఆ ఆ ప్రత్యేకమైన ఉత్సవాన్ని బ్రహ్మ పరివర్తన అంటారు. ఆ సమయంలో మొత్తం జగన్నాథు శ్రీక్షేత్రంలో లైట్స్ అన్ని క్లోజ్ ఆఫ్ చేసేసి ప్రత్యేకంగా ఒక బ్రాహ్మణుని మాత్రమే దానికి నిర్ణయం చేసుకుంటారు. ఆయన ఖచ్చితంగా వృద్ధ బ్రాహ్మణుడు అయి ఉంటాడు. ఆయన మొత్తం కళ్ళ గంతలు ఒక 3-4 లేయర్లలో కట్టి వాళ్ళని ఆయన మాత్రం టెంపుల్లోకి పంపిస్తారు. ఆయన మాత్రము అందులో ఉన్న బ్రహ్మ పదార్థం ఏంటో అది తీసి మళ్ళీ కొత్త విగ్రహాల్లోకి పెడతారనమాట, పాత విగ్రహాల్లోంచి. అయితే ఎప్పుడైనా ఇది ఎవరు గుండె అంటారు కదా గుండె అని ఎవరు అనలేదు మాతాజీ, మనుషులకు ఉండేటట్టుగా భగవంతుడికి గుండె ఉండదు. అదే చెప్తారు అట్లా, అవన్నీ మన ఊహలు కదా మాతాజీ, అలా ఊహలు ఊహలు అంతే. కూడా అలాగే వచ్చింది మాతాజీ మధ్య బుక్ చదివినప్పుడు. మాతాజీ ఇప్పుడు అది ఉంది కదా, మీరు చెప్పారు కదా కళేబరానికి జీవం పోసేది, అది వృద్ధ బ్రాహ్మణుడు ఒక్కడే లోపలికి వెళ్తాడు అని అన్నారు కదా. అవును, ఆయన మాత్రమే వెళ్తారు, ఆయన ఒక్కడే వెళ్తారా? ఆయన ఒక్కడే వెళ్తారు, ఎందుకంటే ఎందుకంటే ఎప్పుడైతే అది అది జరుగుతుందో ఆయన కొన్ని
రోజుల్లోనో అంటే ఆ సంవత్సరంలోనే ఆయన మరణిస్తారు. అందుకని దానికి వృద్ధ బ్రాహ్మణ్ణి మాత్రమే నిర్ణయం చేసుకుంటారు, ఎన్నుకుంటారు అన్నమాట. ఓకే మనిషి. ఇంకా ఆయన మరణిస్తాడు. ఇప్పుడు మనము అన్ని ఫెస్టివల్స్ చెప్పుకున్నాం కదా మాతాజీ. అవును మాతాజీ. ఇప్పుడు మనము ముఖ్యంగా జగన్నాథ మందిరంలో చేసే ముఖ్యమైన ఫెస్టివల్స్ గురించి, అన్ని ఉత్సవాల గురించి చెప్పుకున్నాం. ఆ తరువాత మనము అటువంటి జగన్నాథుణ్ణి దర్శించుకోవడానికి వచ్చే భక్తులలో ముఖ్యమైన భక్తుడు చైతన్య మహాప్రభు. చైతన్య మహాప్రభు గురించి ఈ రోజు మనం ఆయన లీలల్ని చెప్పుకుందాం. చైతన్య మహాప్రభు ఎవరు మాతాజీ? చైతన్య మహాప్రభు ఎవరు? స్వయం శ్రీకృష్ణ భగవానుడు, కానీ రాధారాణి యొక్క భావం, రాధారాణి భావంలో ఉన్న శ్రీకృష్ణ భగవానుడు చైతన్య మహాప్రభు. కానీ శ్రీకృష్ణ భగవానుడు ఏమో శ్యామ వర్ణంలో ఉంటారు, రాధారాణి ఎప్పుడు కూడా పసుపు వర్ణంలో ఉంటారు. అందుకని ఆమె భావంలో ఉన్నారు కాబట్టి ఆమె రంగుని తీసుకుని వచ్చాడు. ఆయనే చైతన్య మహాప్రభు స్వయం కృష్ణ. కృష్ణుడి యొక్క అవతారం కాదు, విష్ణు భగవానుడు కృష్ణుడి యొక్క అవతారము, కానీ చైతన్య మహాప్రభు స్వయం కృష్ణ. స్వయం శ్రీకృష్ణ భగవానుడే చైతన్య మహాప్రభువులాగా 500 సంవత్సరాల క్రితము ఈ భూమి మీద పుట్టారు. వెస్ట్ బెంగాల్ యొక్క ప్రదేశం అంటే పశ్చిమ బెంగాల్లో మాయాపూర్, నవదీప్ ధామంలో మాయాపూర్లో చైతన్య మహాప్రభు జన్మించారన్నమాట. స్వయంగా వచ్చారు శచీమాత మరియు జగన్నాథ మిశ్రలకి. అయితే చైతన్య మహాప్రభువు 24 సంవత్సరాలు పూర్తిగా ఒక గొప్ప సంస్కృత పండితుడిలాగా, ఎంతో గొప్ప తెలివితేటలు ఉన్న గొప్ప భక్తుల్లా, గొప్ప వాళ్ళలాగా ఉన్నారు. ఆయనతోని ఎవరైనా మాట్లాడితే ఎవరైనా ఓడిపోవాల్సిందే, ఎందుకంటే స్వయం కృష్ణ. ఇప్పుడు ఒకటైనా ఏదైనా ఒక విషయం ఉందనుకోండి, ఆ విషయాన్ని ఒక విధంగా పాజిటివ్గా, అంటే ఇప్పుడు ఏదైనా ఒక విషయం ఉంటే దానికి 2 కోణాలు ఉంటాయి. ఒక కోణంలో ఆయన ఎంత ఎన్నో గంటలు మాట్లాడి ఎదుటి వాళ్ళని ఓడించాడు అనుకోండి, తర్వాత 2వ కోణంలో కూడా మాట్లాడి ఎదుటి వాళ్ళని ఓడించగలడు. అంత గొప్పవాడు, ఎందుకంటే ఆయన స్వయం కృష్ణ. అలా ఎంతో మంది గొప్ప పండితుల్ని కూడా శ్రీకృష్ణ భగవాన్ ఓడించాడు. ఆయన సంస్కృత పాండిత్యము మరియు ఫిలాసఫీ ఎన్నో శాస్త్రాలు అధ్యయనం చేశాడు అప్పటికే. మళ్ళీ వేద సంస్కృత పాఠశాలని కూడా నడిపించాడు. అటువంటి శ్రీకృష్ణ భగవానుడు 24 సంవత్సరాల వయసులో సన్యాస దీక్ష తీసుకున్నాడు. ఎప్పుడైతే సన్యాస దీక్ష తీసుకున్నాడో అప్పుడు నుంచి ఆయనకి గురువు గారు ఇచ్చిన మంత్రాన్ని జపించడం ప్రారంభించాడు. గురువు గారు ఇచ్చిన ఎప్పుడైతే ఆ మంత్రాన్ని జపిస్తూ ఉన్నాడో, ఆయన దీక్ష తీసుకున్నాడు. ముందుగా దీక్ష తీసుకుని గురువు గారు ఇచ్చిన మంత్రాన్ని జపిస్తూ ఉంటే ఆయన భక్తి యొక్క ఉన్నత స్థితిలో ఉండి ఆయన కృష్ణ భక్తిని ప్రచారం చేస్తూ ఉంటే ఎవరు పట్టించుకోవట్లేదు. అప్పుడు ఆయన అనుకున్నాడు, నేను ఈ విధంగా గృహస్థుడిగా ఉంటే నేను చెప్పేది ఎవరు వినడం లేదు, ఎక్కువగా విలువనియ్యడం లేదు అని వెంటనే సన్యాస దీక్ష తీసుకొని అప్పుడు ప్రచారం ప్రారంభించారన్నమాట. ఎప్పుడైతే సన్యాస దీక్ష తీసుకున్నారో ఆ తరువాత ఆయన బృందావనికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తారు, కానీ బృందావనానికి వెళ్ళనివ్వకుండా నిత్యానంద ప్రభు ఏం చేస్తారంటే అద్వైతాచార్యులు శాంతిపురికి తీసుకుని వస్తారు. అక్కడ శతీమాతని కలుసుకొని ఆమె యొక్క ఆజ్ఞ మేరకు ఆమె చెప్తుంది, నువ్వు సరే సన్యాసి తీసుకున్నావు, నువ్వు బృందావనంలో వద్దు, పూరిలో నివాసం ఉండు. పూరి అయితే మనకి దగ్గర, ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు, నాకు నీ గురించి సమాచారం తెలుస్తుంది, అందుకని పూరి క్షేత్రంలో ఉండమని రిక్వెస్ట్ చేస్తున్నాము. సరే అని అప్పటి నుంచి పూరి క్షేత్రానికి వెళ్తారన్నమాట. పూరి క్షేత్రానికి అందరు భక్తులతోని కలిసి వెళ్తూ ఉంటే నిత్యానంద ప్రభువు మీద అక్కడ ఉన్న ఆయనకి కోపం వస్తుంది, ఎందుకంటే నేను బృందావనానికి తీసుకుని వెళ్ళమంటే నన్ను మోసం చేసి నువ్వు శాంతిపూర్కు తీసుకుని వెళ్తావా. ఆయన భక్తిలో ఆయన తన్మయత్వంలో ఉంటారు, ఎక్కడికి వెళ్తున్నారు ఆయనకు అర్థం కాదు. అయితే నిత్యానంద ప్రభు ఏం చేస్తారంటే శాంతిపూర్కు తీసుకుని వెళ్తారు. అందుకని ఇప్పుడు నేను మీతోనే కలిసి రాను, నేను ఒంటరిగా వెళ్తాను అని ఆయన చెప్పి
వాళ్ళందరూ కూడా చాలా ఫాస్ట్ గా నడుస్తుంటారు, కానీ చైతన్య మహాప్రభు ఎంత వేగంగా వెళ్ళిపోతారంటే ఇంకా ఎవరు ఆయన అందుకోలేకపోయారు. ఆయన ఒకసారి చెప్పారు కదా, నేను మీతోని రాను అని, ఇంకా ఆయన ఎవరు అందుకోలేరు. వాళ్ళ మీతోని వస్తాను అంటే ఎవరైనా అందుకోగలరు. అలా ఎవ్వరికి అందకుండా చాలా చాలా వేగంగా మొదటిసారి పూరి క్షేత్రానికి వెళ్తారు. సన్యాసం తీసుకున్న తర్వాత 24 సంవత్సరాల వయసులో. అయితే శ్రీకృష్ణ ఆయన చైతన్య మహాప్రభువు ఖచ్చితంగా శ్రీకృష్ణ భగవానుడే అని మనకి శ్రీమద్ భాగవతంలోని 11వ స్కందంలోని 5వ అధ్యాయంలో 32వ శ్లోకంలో ఈ విధంగా వివరిస్తున్నారు. కృష్ణవర్ణం త్విషా కృష్ణం సాంగోపాంగాస్త్ర పార్షదం యజ్ఞై సంకీర్తన ప్రాయై యజంతి సుమేధసః. కలియుగం నందు బుద్ధిమంతులకు జనులు నిరంతరము కృష్ణనామములను ఉచ్చరించినట్టి భగవతావతారమును సామూహిక హరినామ సంకీర్తన ద్వారా అర్చింతురు. అతడు శ్యామల వర్ణుడు కాకపోయినను స్వయంగా శ్రీకృష్ణుడే అయి ఉన్నాడు. అనుయాయులతో సేవకులతో అస్త్రములతో పార్షదులతో ఆయన కూడియుండును. దానికి వివరణ ఇస్తున్నారనమాట. కలియుగంలో ఎవరైతే బుద్ధిమంతులైన జనులో, ఎవరికైతే జ్ఞానము తెలివితేటలు ఉంటాయో వారు నిరంతరము కృష్ణనామాలని ఉచ్చరించినట్టు ఈ భగవతావతారముని అర్చిస్తారు. అటువంటి ఎవరికైతే జ్ఞానం ఉంటుందో వాళ్ళు ఈయనని అర్చిస్తారంట. వాళ్ళు ఎప్పుడు కృష్ణనామాన్ని జపిస్తారు? అటువంటి వారు భగవంతుడి యొక్క అవతారమైన సామూహిక హరినామాన్ని ద్వారా ఎప్పుడు భగవంతుణ్ణి కీర్తిస్తూ ఉంటారు. వారు ఎవరు అంటే స్వయంగా చైతన్య మహాప్రభు. చైతన్య మహాప్రభువు ని అందరూ అర్చిస్తారు. అర్చించే చైతన్య మహాప్రభు ఎలా ఉన్నాడంట, ఎప్పుడు కృష్ణనామాల్ని ఉచ్చరిస్తాడు, సామూహిక హరినామకి సంకీర్తన చేస్తూ ఉంటాడు. ఆయన్ని అందరూ బుద్ధిమంతులు అర్చిస్తూ ఉంటారు. అయితే ఆయన ఎలా ఉంటాడంట, శ్యామల వర్ణుడు అంటే బ్లూయిష్ బ్లాక్ కలర్ లో ఉంటాడు. ఆయన శ్యామల వర్ణమైన లేకపోయినా, శ్యామల వర్ణుడు శ్రీకృష్ణుడు, కానీ శ్యామల వర్ణం లేకపోయినా స్వయంగా శ్రీకృష్ణుడే అయి ఉన్నాడు. ఆయన అనుయాయులతో, ఆయన నిత్య పార్షదులతో, సేవకులతో, ఆయన అస్త్రాలతో, అందరితో కలిసి ఇక్కడికి భూమి మీదికి వచ్చాడు. ఎప్పుడు వాళ్ళతో కలిసి ఉంటాడు అని చెప్తున్నారనమాట. ఎక్కడో మనం ఏదో చెప్తే నమ్మకపోవచ్చు, కానీ శ్రీమద్ భాగవతంలో మనం ఎప్పుడు చెప్పుకుంటాం, ఏం చెప్పుకుంటాం, భగవంతుడు వచ్చాడు, ఆయన అవతారం ఉంది అంటే అది శాస్త్రంలో మెన్షన్ చెయ్యబడి ఉండాలి. ఏ సమయంలో వచ్చాడు, ఎలా ఉంటాడు, ఆయన తల్లిదండ్రులు ఎవరు, ఆయన యొక్క ఎవరితో వచ్చాడు, ఎవరితో ఉంటాడు, ఆయన యొక్క లక్ష్యం ఏమిటి, ఇవన్నీ ఇప్పుడు నిర్ణయించబడి ఉండాలి. వాళ్లే భగవంతుడు, వాళ్లే భగవంతుడి యొక్క అంశలు, వాళ్లే గుణావతారాలైనా లీలావతారాలైనా. ఎవరైనా నిన్నేమిటో ఇలా పేపర్లో చూశాను మాతాజీ, ఎవరు హీరా బాబానో ఎవరు బాబా అంట, ఆయన దర్శనం చేసుకోవడానికి వెళ్ళి ఆయన సత్సంగం ఇస్తాడంట. అందులో చాలా మంది చనిపోయారు మాతాజీ, చాలా మంది చనిపోయారు. ఆయన చెప్తున్నాడు, నేను నాకు ఏం గురువు లేడు, మిమ్మల్ని అందరినీ నేను ఉద్ధరించడానికి వచ్చాను. ఆయన గురువు లేడంటే ఏం లేదంట, ఆయన ఏం చదవలేదంట, కానీ ఆయన అందరికీ ప్రవచనాలు ఇస్తాడంట. అక్కడికి వేల మంది వెళ్ళి చనిపోతున్నారు. మనమేమో ఇంత మనము శాస్త్రంలో ఏం చెప్పారో అది చెప్తుంటే మనకు జూలో 4 జాయిన్ అవడానికి ఎంత కష్టపడితేనో కొంతమంది జాయిన్ అవుతున్నారు. అంటే చూడండి మాతాజీ, ఏదైతే అసత్యాన్ని ప్రచారం చేస్తారో వాళ్ళ దగ్గరికి ఎక్కువగా వెళ్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక చిన్న చిన్నవి చెప్తారు, ఇది చెయ్యండి మీకు ఎంతో గొప్ప ఫలితం వస్తుంది, అలాంటియే చెప్తారు వాళ్ళు. మనం అలాంటి ఏం చెప్పం కాబట్టి మన దగ్గరకు వచ్చేవాళ్ళు తక్కువ. అలా స్వయంగా భగవంతుడు వచ్చారు, శ్రీకృష్ణ భగవాన్ యొక్క, శ్రీకృష్ణ భగవాను చైతన్య మహాప్రభు రూపంలో. చైతన్య మహాప్రభు ఈ విధంగా ఉంటారు, చాలా అందంగా ఉంటారండి చూడ్డానికి. ఆయన కురులు కూడా ఎంతో అందం, కానీ సన్యాస దీక్ష తీసుకున్న తర్వాత ఆయన మొత్తము తగ్గుండు చేయించుకున్నారనమాట. మొదటిసారిగా చైతన్య మహాప్రభువు ఎక్కడికి వెళ్ళాడు, జగన్నాథ్ పూరికి వెళ్ళాడు. జగన్నాథ్ పూరికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మగారు చెప్పారు పూరిలో నివాసం ఉండమని. ఇది చూడండి మాతాజీ,
ఇది జగన్నాథుడి చైతన్య మహాప్రభు పూరిలో చేసిన లీలల్ని ఇప్పుడు మనం దర్శించుకుంటున్నాం, ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం, అంటే చెవుల ద్వారా దర్శిస్తున్నాం. చూడండి, వాళ్ళ అమ్మగారు పూరికి వెళ్ళమన్నారు, అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇక్కడ చూడండి, జగన్నాథుడిని మొదటిసారి చైతన్య మహాప్రభు దర్శించుకోగానే ఆయన ఎలా పడిపోయారంటే, అలా మూర్చ వచ్చి ఆయన పక్కన ఆయన సన్యాసి దండం ఉంది, సన్యాసి దండని పడేసి ఒక దండం పడిపోయినట్టు పడిపోయారు, ఒక కర్రలాగా. అది చూసిన వాళ్ళందరూ, కొంతమందికి అర్థం కాదు, చాలా మందికి ఈయన ఎవరు, ఎందుకు ఇక్కడ వచ్చి పడిపోయాడు, ఈయన ఏం చేస్తున్నాడు అర్థం కాలేదు. కానీ అక్కడే సార్వభౌమ భట్టాచార్య ఉన్నారన్నమాట. సార్వభౌమ భట్టాచార్య ఆ మందిరం యొక్క పూర్తిగా మందిరం యొక్క ప్రెసిడెంట్ వేరే వాళ్ళు, వీళ్ళు కూడా మందిరం యొక్క మొత్తం నిర్వహణ చూసుకుంటున్నారన్నమాట. ఆయన చూసి ఈయన ఎవరో ఒక యుక్త వయసులో ఉన్న సన్యాసి, ఈయన ఏదో కావాలని చెయ్యట్లేదు, ఈయన భక్తి భక్తికి ఉన్నతమైన దశ ఇది, ఈయన చాలా గొప్పవాళ్ళలాగా ఉన్నాడు, ఎంతో తేజస్సు ఉంది అని ఆయన అక్కడి నుంచి ఇంటికి తీసుకుని వెళ్తారనమాట. ఇక్కడ మనం ముఖ్యమైనది, అష్టసాత్విక వికారాలు వస్తాయి. అవును మాతాజీ, అష్టసాత్విక వికారాల్లో కూడా చైతన్య మహాప్రభు ప్రదర్శించిన అష్టసాత్విక వికారాలు ఎవరూ ప్రదర్శించలేదు, అది ఎవరికి సాధ్యం కాదు కూడా. అయితే ఇక్కడ ఏమిటి, జగన్నాథుడు ఎవరు అంటే రాధారాణిని ఆల్రెడీ మిస్ అవుతున్నారనమాట. రాధారాణిని యొక్క విరహ భావంలో జగన్నాథుడు ఉన్నాడు, కానీ చైతన్య మహాప్రభు ఏమో రాధారాణి భావము కృష్ణుడి యొక్క విరహ భావంలో ఉన్నారనమాట. అందుకని జగన్నాథుడిని చూస్తే మహాప్రభువుకి, మహాప్రభుకు చూస్తే జగన్నాథుడికి ఎంతో ఇష్టం అనమాట. ఎంత ఇష్టం అంటే, ఒక జగన్నాథుడిని ఒక నిమిషం చూడకుండా ఆయన ఉండలేడు, చూస్తే మాత్రము వెంటనే అలా కన్నీరు వస్తూనే ఉంటుంది, అలా ఆయన అష్టసాత్విక వికారాలు వచ్చి అలా పడిపోతారు. ఒకవేళ చూసినప్పుడు కూడా ఆయనకి ఎలా ఉంటుందంటే, ఎంత భక్తి భావం అంటే, ఇప్పుడు ఎవరికైనా మనకు కూడా ఒకసారి వెళ్ళినప్పుడు దర్శనం చేసుకున్నప్పుడు కళ్ళల్లోంచి వస్తే ఒక రెండు చుక్కలు నీళ్ళు వస్తాయేమో, రెండు చుక్కలు కూడా రావు, కళ్ళు కొంచెం తడైతాయి, కొంతమందికి రెండు మూడు చుక్కలు వస్తాయేమో. కానీ మహాప్రభువుకి ఎలా అంటే, ఒక సిరంజితో నీళ్లు కొడితే పిల్లలు హోలీ గన్స్ ఆడతారు కదండి, పిచ్చికారి, నీళ్లు కొడితే ఫోర్స్గా వస్తాయన్నమాట. అలా ఫోర్స్గా కొట్టినట్టు ఇక్కడి నుంచి ఇలా వచ్చి పడతాయంట, ఒక నల్ల అది ఒక ట్యాప్ ధారలాగా. అలా చైతన్య మహాప్రభువుని చూసి మొదటిసారి పూరి క్షేత్రంలో అందరికీ ఆయన వచ్చిన కొన్ని రోజులకి అర్థమైందనమాట ఎంత గొప్ప భక్తుడో చైతన్య మహాప్రభు. ఆయన అక్కడే పూరి క్షేత్రంలో ఉన్నారు. ఆ తరువాత అక్కడ అందరినీ విడిచిపెట్టి దక్షిణ భారతదేశ యాత్రకి 6 సంవత్సరాలు వెళ్ళి వస్తారు. వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ మిగిలిన 18 సంవత్సరాలు కూడా పూరి క్షేత్రంలోనే ఉండిపోతారనమాట. అయితే ఇక్కడ దక్షిణ భారతదేశ యాత్ర అంటే మనకి మొత్తం సౌత్ ఇండియాలో, మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు కూడా మహాప్రభు వచ్చారనమాట, వైజాగ్ ప్రాంతానికి కూడా వచ్చారు మహాప్రభు. అలా ఇది ఇది ఎంతో మంచి కీర్తన మాతాజీ. అయితే అలా చైతన్య మహాప్రభు ఇంకా పూరి క్షేత్రంలో నివాసం ఉండేట సమయంలో దక్షిణ భారత యాత్ర చేసి ముగించుకొని వచ్చిన తర్వాత ఈ మాయాపూర్ నుంచి, నవద్వీప్ ధాము నుంచి భక్తులందరూ కూడా చాతుర్మాస్య సమయంలో, ఇప్పుడు మనకి జూలై 15 నుంచి చాతుర్మాస్యం మొదలవుతుంది, అలా ఆ జూలై ఇప్పుడు మనం ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఏకాదశి నుంచి చాతుర్మాస్యం మొదలవుతుంది, ఆ 4 నెలలు ఏం చేస్తారంటే వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి పూరి క్షేత్రానికి వచ్చి పూరి క్షేత్రంలోనే ఉండి ఆ తర్వాత మళ్ళీ నవదీప్ ధామ్కి వెళ్ళిపోతారనమాట. వాళ్ళందరూ మహాప్రభు యొక్క భక్తులు అక్కడ ఉన్న వాళ్ళందరూ పూరి క్షేత్రానికి వచ్చారు. పూరి క్షేత్రానికి వచ్చినప్పుడు అంత మంది భక్తుల్ని కూడా తీసుకొని మహాప్రభు ఆయన ఉండే వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తారు. అది కూడా అక్కడ ఉన్న కింగ్ ప్రతాపరుద్ర మహారాజు ఆయనకి ఏర్పాటు చేసిన మందిరం అనమాట. అక్కడలో అక్కడే ఉంటూ ఉంటారు. వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి మహాప్రభు వాళ్ళందరినీ కూడా, మీరు వెంటనే వెళ్ళి ముందు జగన్నాథ్ ప్రసాదం తీసుకోండి అని అందరినీ పేరు పేరున పలకరించి పూరి క్షేత్రం నుంచి ముందు ముందు ఏం చెప్తారంటే, ముందు వెళ్ళి మందిరం యొక్క సుదర్శన చక్రాన్ని దర్శనం చేసుకొని రండి. సుదర్శన చక్రాన్ని దర్శనం చేసుకుని వచ్చి ప్రసాదం తిని ఆ తరువాత సముద్ర స్నానం చేసి అప్పుడు పూరి క్షేత్రంలో దర్శనానికి వెళ్తారనమాట.
సుదర్శన్ చక్రాన్ని దర్శనం చేసుకుని రాగానే అక్కడ పూరి మందిర మనకి మందిరం నుంచి ప్రసాదాలు తెప్పిస్తారు మహాప్రభు. ప్రతి ఒక్కరిని కూర్చోబెట్టి ప్రసాదాన్ని కొసరి కొసరి వడ్డిస్తారు. వడ్డించిన తర్వాత కూడా వాళ్ళు తినట్లేదు. మరి ఏం మీరు ప్రసాదం తీసుకోరు అంటే, మీరు తీసుకుంటేనే మేము తీసుకుంటాం మహాప్రభు అని వాళ్ళు చెప్తారు. అయితే అందరూ కలిసి మహాప్రభువును కూడా కూర్చోబెడతారు. అందరికీ కూడా ఆ మహాప్రభువుతోని కలిసి ఒక్కొక్కరు నలుగురు ఐదుగురు ఎంత ప్రసాదం తీసుకుంటారో అంత ప్రసాదం తీసుకున్నారు. మహాప్రభువుని చూస్తూ జగన్నాథ్ యొక్క ప్రసాదాన్ని వాళ్ళందరూ కూడా ఆస్వాదిస్తారనమాట. ఆ తరువాత అక్కడి నుంచి అందరూ సముద్ర స్నానం చేసి జగన్నాథుడిని దర్శించుకొని వస్తారు. జగన్నాథుడిని దర్శించుకొని వచ్చిన తర్వాత అక్కడ బయట కీర్తన జరుగుతుంది. అయితే ఆ కీర్తన వచ్చిన భక్తులందరూ, నవదీప్ నుంచి వచ్చిన భక్తులందరినీ కూడా మహాప్రభు ఏం చేస్తారంటే, చైతన్య మహాప్రభు నాలుగు గ్రూపులుగా విడదీస్తారు. ఒక గ్రూపుకేమో నిత్యానంద ప్రభు హెడ్, ఇంకొక గ్రూపుకి అద్వైతాచార్య, ఇంకొక దానికి శ్రీవాస్ ఠాకూరు, ఇంకొక దానికి వక్రేశ్వర పండిత్. ఆ నాలుగు గ్రూపులు చేసి ప్రతి ఒక్క గ్రూపులో కూడా 8 మృదంగాలు, 32 కర్తాలు లెక్క అనమాట ఖచ్చితంగా. అలా మొత్తం నాలుగు గ్రూపుల్లో కలిసి 32 మృదంగాలు, 128 కర్తాలు అనమాట. అందరూ కూడా ఒకేసారి కలిసి కీర్తన మొదలు పెడతారు. కీర్తన చేస్తూ ఉంటే మహాప్రభు మధ్యలో నిలబడతారు. నిలబడి ఎవరు ఎలా కీర్తన చేస్తున్నారు, ఎలా నృత్యం చేస్తున్నారని మహాప్రభు నాలుగు వైపులు చూస్తూ ఉంటారంట. ఒకేసారి నాలుగు వైపులు చూస్తూ మధ్యలో నిలబడి నృత్యం చేస్తూ కీర్తన చేస్తూ ఉంటే అందరూ కూడా మహాప్రభువుని చూసి తన్మయత్వంలో అలానే ఉండిపోతారంట. ఆ కీర్తన యొక్క శబ్దానికి మొత్తము ముల్లోకాల్లో ఆ శబ్ద ప్రతిధ్వని అనేది అన్ని లోకాల్లోకి వ్యాపిస్తుందంట. అంత గొప్పగా కీర్తన చేస్తారు. అయితే అప్పటి వరకు ప్రతాప రుద్ర మహారాజుకి చైతన్య మహాప్రభు దర్శనం ఇవ్వలేదు, దర్శనం చేసుకోవడానికి ఒప్పుకోలేదు. అయితే ప్రతాప రుద్ర మహారాజు మహాప్రభు కీర్తన చేస్తూ ఉంటే దూరం నుంచి ఆయన రాజప్రసాదం పైనుంచి చూస్తున్నాడు అనమాట. అసలు ఇది ఇది భక్తులు అంటే ఇలా ఉంటారా, భక్తి అంటే ఇదా, కీర్తన ఈ విధంగా చేస్తారా, భక్తి అంటే మనకి ఎప్పుడు కూడా భక్తి అంటే మందిరంకి వెళ్ళడము, అక్కడ కూర్చొని భజన చేయడము, అదే గొప్ప భక్తి అనుకున్నారు. కానీ కీర్తనలో ఈ విధంగా నృత్యం చేస్తూ కీర్తన చేస్తూ భగవంతుణ్ణి ఆరాధించే ఈ విధానం చెప్పింది మహాప్రభే మొదటిసారి. ఆయన ఎంత బాగా నృత్యం చేస్తూ ఉన్నాడంటే అందరూ ఇంకా కళ్ళప్పగించుకొని మహాప్రభుని అలా చూస్తూ ఉండిపోయారనమాట. ఆ కర్తాలు మృదంగ శబ్దానికి మొత్తం జగన్నాథ మందిరంలో ఉన్న వాళ్ళు, ఆ పూరిక్షేత్రంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు అక్కడికి వచ్చారంట. అది కేవలం పూరిక్షేత్రమే కాదు, 14 లోకాల్లో కూడా ఆ శబ్దం ధ్వనిస్తూ ఉంటే అన్ని లోకాల వాసులు కూడా ఆ శబ్దాన్ని విన్నారంట. దర్శించుకునే కృప ఎవరెవరికి ఉందో వాళ్ళందరూ దర్శించుకున్నారు. దర్శించుకోలేని వాళ్ళు కొంతమంది విన్నారు, కృప ఉన్నవాళ్ళు. అది ఏవీ లేని మనలాంటి వాళ్ళు కేవలం ఇప్పుడు శ్రవణం చేస్తున్నారు. మనము ఒకవేళ ఇప్పుడు ఉన్నాము అంటే 500 సంవత్సరాల క్రితం కూడా ఉండి ఉంటాము, కానీ విన్నామో లేదో తెలియదు. పోనీ ఇప్పుడు మనం భగవద్ధామానికి వెళ్తే మనం కోరుకుంటే అప్పుడు అక్కడ అక్కడి నుంచి చూడవచ్చు, లేకపోతే అక్కడ చూడవచ్చు. ఎవరైతే భగవద్ధామానికి వెళ్తారో వాళ్ళకి ఈ కృప దొరుకుతుంది, మహాప్రభు యొక్క కీర్తనని వినే చూసే పాల్గొనే అదృష్టం. మహాప్రభు కీర్తన చేస్తుంటే నృత్యం చేస్తుంటే అందరు ఆశ్చర్యపోయి భయపడేవారంట. ఆయన నృత్యం చేస్తుంటే ఆయనకి ఏమైపోతుందో అని అంత ఎక్స్టసీతోని ఆనందంతోని అలా నృత్యం చేసేవారు. ఆ నృత్యము ఆ కీర్తన అయిపోయిన తర్వాత ఇంకా మహాప్రభు ఇలా నిలుచుండిపోయి అక్కడ ఉన్న భక్తులందరినీ గమనించడం మొదలుపెట్టారంట, ఏ విధంగా చేస్తూ ఉన్నారని. ఇది ఏమిటి, ఇటువంటి కీర్తనలు ఎన్నోసారి చేశారు కానీ మొదటిసారి పూరి క్షేత్రంలో నవద్వీప్ నుంచి ఆ భక్తులందరూ మహాప్రభు భక్తులందరూ కూడా వచ్చిన తర్వాత చేశారనమాట. ఆ తర్వాత మహాప్రభు ఇంకా లీలలు గుండిచాలయం. గుండిచాలయం అంటే ఏంటి మాతాజీ, మనం ఇందాక చెప్పుకున్నాం గుండిచాలయం అంటే బృందావంతో సమానం. ఎప్పుడైతే ఆయన రథయాత్రలో 7 రోజులు వచ్చి ఇక్కడ ఉంటారు,
అందుకని రథయాత్ర కంటే ముందు 3 రోజులు గుండెచా మార్జన జరుగుతుంది. అంటే గుండెచా మందిరము అన్ని సంవత్సరకాలం ఎవరు వాడరుకుంటా ఉంటారు, ఎవరు వెళ్ళరు కాబట్టి క్లోజ్ చేసి ఉంటుంది కాబట్టి భక్తులందరూ కలిసి దాన్ని క్లీన్ చేస్తారనమాట. అయితే ఆ సమయంలో గుండెచా మందిరానికి కాశీ విశ్వనాథు శ్రీమందిరం యొక్క ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఆయన చెప్పారంట, ఈసారి నేనే స్వయంగా వెళ్ళి క్లీన్ చేస్తాను, మందిరాన్ని శుభ్రం చేస్తాను. అయితే సార్వభౌమ భట్టాచార్య అడుగుతారనమాట, మీరెందుకండి, మేమందరం ఉన్నాం కదా. అంటే లేదు లేదు, నేను కూడా వస్తానని. వాళ్ళు వాళ్ళందరు భక్తులు సేవకులు అందరూ కలిసి గుండెచా మందిరంలోని ప్రతి ఒక్క ఇంచి ఇంచిని కూడా క్లీన్ చేస్తారు, ఒకసారి కాదు ఎన్నోసార్లు. అయితే మహాప్రభువు ఇంత మంది కలిసి శుభ్రం చేస్తే ఎంత దుమ్ము వచ్చిందో, మహాప్రభు ఒక్కడు చేస్తేనే అంత వచ్చేదంట. ఏం చేసినా ఆయన గొప్పగా ఉంటుంది. ఎందుకండి, ఏం చేసినా గొప్పగా ఉంటుంది మహాప్రభు చేస్తే? స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు కాబట్టి ఆయన ఏం చేసినా గొప్పగానే ఉంటుంది భగవంతుడు కాబట్టి. అయితే ఆయన ప్రతి ఒక్కరిని చూసి నువ్వు ఇలా చేస్తున్నావు అలా చేస్తున్నావు అని చెప్పేవాడంట. బాగా చేస్తే బాగా చేసావని, చెయ్యకపోతే ఎలా చెయ్యాలో చూపించేవాడంట మహాప్రభు. అలా గుండెచా మార్జనం, ఎవరైతే గుండెచా మార్జనంలో పాల్గొంటారో అది దేనికి ప్రతీక అంటే, ఎలా మందిరంలో ఉన్న అశుభ్రం మనం తీసేస్తున్నామో ఆ మార్జనంలో పాల్గొనడం వలన మన లోపల ఉన్న అనర్థాలు కూడా అలానే పోవాలి అని, అలానే భగవంతుడు శుభ్రం చెయ్యాలి అని ఆ భావంతో మనం గుండెచా మార్జనంలో పాల్గొనాలి. అది గుండెచా మార్జనము. తర్వాత గుండెచా మార్జనం అయిపోయిన తర్వాత ఇంకా మహాప్రభు యొక్క లీలలు ఎన్నో ఉన్నాయండి, కానీ కేవలం కొన్ని కొన్ని చర్చించుకుందాం. ఇది ఇంకొకటి. ఇప్పుడు చైతన్య మహాప్రభువు ఉన్నప్పుడు అక్కడ అప్పటి నుంచి రథయాత్ర జరుగుతుంది కదా, మహాప్రభు ఉన్నప్పుడు కూడా రథయాత్ర జరిగేది. అయితే ఒకసారి రథయాత్రలో ఏం జరిగిందంట, అందరికీ ఇప్పుడు ముందేమో బలభద్రుడి ఆ తర్వాత సుభద్రామాత రథాలు వెళ్ళిపోయాయి, కానీ జగన్నాథ రథ ఏం చేసినా కదలట్లేదంట. ఆ ప్రతాపరుద్ర మహారాజు ఏనుగులు తెప్పించాడు, అయినా కానీ కదలడం లేదు. ఇంకా వాళ్ళు వదిలేసుకున్నారనమాట హోప్. అప్పుడు ఏం చేశారంటే మహాప్రభు వెళ్ళి అందరిని రథం వదిలిపెట్టమని చెప్పి ఆయన యొక్క తలని అది రథానికి తగిలించి తలతో ఇలా ముందుకు తోశారంట. ఇలా టచ్ చేశారో లేదో రథం ఆటోమేటిక్ గా కదులుతూ వెళ్ళిపోతుందంట. అంటే మహాప్రభు జగన్నాథుడు కోరుకున్నాడు మహాప్రభువే కదిలించాలని. ఎప్పుడైనా సరే ఈ రథం అనేది జగన్నాథ రథము ఆయన కోరుకుంటే కదులుతుంది, ఆయన కోరుకోకపోతే ఎన్ని రోజులైనా అలా రోడ్డు మీద నిలబడిపోతుంది అంతే. మనకు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల విషయంలో కూడా మనం ఒకసారి చెప్పుకున్నాం, ఆయన దర్శనం కోసము ఆయన రావాలి అని వాళ్ళ ఇంటి ముందు రథం ఆగిపోయి ఉంది. అంటే స్వామి కోరుకుంటే మనకి ఎటువంటి కృపా దర్శనం అయినా దొరుకుతుంది, మనకు ఆయన ఆశీర్వాదం వస్తుంది ఆయన కోరుకుంటే. మనం కోరుకుంటే కాదు, ఆయన కోరుకునే విధంగా మనం ఆయనకు సేవ చేయాలి, అప్పుడు ఆటోమేటిక్ గా ఆయన దర్శనం మనకి కలుగుతుంది. అయితే ఈ రథయాత్ర జరిగే సమయంలో ఇది ఒక అక్కడి నుంచి ఒక 3-4 కిలోమీటర్లు ఉంటుంది మాతాజీ, 3 కిలోమీటర్లు అంత పొడుగు కూడా రథయాత్ర జరుగుతుంది. ఎంత మంది భక్తులు ఉంటారు, అప్పుడైనా అంతే ఇప్పుడైనా అంతే, ఎంతో మంది భక్తులు ఉంటారు. ఈ మొత్తము కూడా అందరు కూడా కీర్తన చేస్తున్నారు. భక్తులందరూ కీర్తనలో 7 గ్రూపులుగా చేశారంట మహాప్రభు అందరు భక్తుల్ని. ఆ 7 గ్రూపులు ఎవరెవరు అంటే ఇందాక మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో. ఎవరెవరు? నిత్యానంద ప్రభు, అద్వైతాచార్య, ఆ శ్రీనివాస్ ఠాకూరు, ఆ తర్వాత వక్రేశ్వర్ పండితు, వాళ్లతో పాటుగా ఇంకొక 3 అచ్యుతానంద, నరహరిదాస్, సత్యరాజ్ ఖాన్, మొత్తం 7 గ్రూపులు చేసి మహాప్రభు మాత్రము వాళ్ళందరూ వెళ్తుంటే మహాప్రభు మాత్రం ప్రతి ఒక్క గ్రూప్ లో ఉన్నారంట. అందరు అనుకుంటున్నారు మా గ్రూప్ లోనే ఉన్నారు మా గ్రూప్ లోనే ఉన్నారని, కానీ తర్వాత వాళ్ళు మాట్లాడుకుంటే తెలుస్తుంది అందరి గ్రూపుల్లో మహాప్రభు ఉన్నారు. అక్కడ రథం ముందు నృత్యం చేస్తూ ఉన్నారు, ఎంత తన్మయత్వంతో నృత్యం చేస్తూ కీర్తన చేస్తూ ఉన్నారంటే మనకి ఈ సంకీర్తననే బేడా సంకీర్తన అంటారు. మహాప్రభు రథం ముందు చేసే సంకీర్తను, మళ్ళీ అక్కడ మన సాయంత్రం సమయంలో మనకి భక్తులందరూ వచ్చినప్పుడు అక్కడ జగన్నాథ మందిరం ముందు చేశారు సంకీర్తను. ఇది బేడా సంకీర్తన అనమాట. ఈ సంకీర్తనలో మహాప్రభు పాల్గొంటే ఇంకా ఎవరికి చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు,
ఆ వినడానికి రెండు చెవులు సరిపోవు, ప్రతి ఒక్కళ్ళు కూడా తన్మయత్వంతో ఇంకా మహాప్రభువుని అలా చూస్తూనే ఉండిపోతారు అనమాట. అంత గొప్పగా కీర్తన చేస్తారు ఆయన, ఏం చేసినా చాలా గొప్పగా ఉంటుంది. అలా ఆయన సంకీర్తన చేసినా నృత్యం చేసినా కానీ అంత గొప్పగానే ఉంటుంది. ఆయన చాలా హైట్ ఉంటారనమాట మహాప్రభువు, చాలా హైట్. అప్పట్లో ఉండే వాళ్ళందరిలోకి హైట్, మళ్ళీ ఎంతో బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఉంటారు. ఎక్కడ ఉన్నా కొట్టొచ్చినట్టు కనిపిస్తారు, అందరికంటే ఎత్తు ఉంటారు, నృత్యం చేస్తూ ఉంటారు. ఆయన ఎంత ఎత్తు ఉంటారో, 7 అడుగులో 8 అడుగులో ఎంత ఎత్తు ఉంటారో అంతకంటే డబుల్ పైకి ఎగురుతారంట మహాప్రభు నృత్యం చేస్తూ ఉంటే. అలా కీర్తన చేస్తూ జగన్నాథుడికి ఆనందాన్ని ఇస్తూ అందరు కూడా వెళ్తూ ఉన్నారు. ఇది రథయాత్ర సమయంలో మహాప్రభు చేసిన సంకీర్తన. మనము బేడా సంకీర్తన అదే కదా మాతాజీ ఇప్పుడు చెప్పుకున్నాం, చూడండి ఎలా ఎలా ఎగురుతున్నారో పైకి, రెండు కాళ్ళు పైకి ఎత్తి, మళ్ళీ రెండు చేతులు పైకెత్తి ఎలా సంకీర్తన చేస్తున్నారు మహాప్రభు. ఇవి కేవలం మనము శ్రవణం చేయడము, దర్శనం చేయడం, పిక్చర్స్ అంతే. ఆ తర్వాత మనకి మనం ఇందాక చెప్పాను కదా మాతాజీ హేరా పంచమి రహస్యం, ఆల్రెడీ నేను చెప్పేశాను ఏ విధంగా లక్ష్మీదేవి వచ్చినప్పుడు ఆ తలుపు వేస్తారు జగన్నాథ్. చూడండి లక్ష్మీదేవి ఏమనుకుంటున్నారు, మళ్ళీ కిటికీలోంచి చూస్తున్నాడు, చూడకుండా ఉండట్లేదు, ఏం చేస్తుంది కిటికీలోంచి చూస్తున్నాడు. ఇవన్నీ పిక్చర్స్ అన్ని చూశారు కదా మాతాజీ, ఇవన్నీ మన కోసము మనకి శ్రీహరి ప్రభు స్పెషల్ గా డిజైన్ చేయించారు ఈ పిపిటి, అన్ని పిపిటిస్ కూడా హరి బోల్ థ్యాంక్ యూ అన్ని స్కెచ్లు వేశారు మాతాజీ, డ్రాయింగ్ బాగా చేసే వాళ్ళతో స్కెచ్ చేపించారు ఇవన్నీ కూడా. చాలా బాగుంది మాతాజీ, అద్భుతంగా ఉన్నాయి. అసలు ఇక్కడ మాత్రం చైతన్య మహాప్రభు ఇలా మొత్తం గాల్లోనే ఉన్నారు. అవును మాతాజీ, ఇది ఇంకొకటి టైం అయిందా మాతాజీ చెప్పనా, 3:47 అయిపోయింది. మళ్ళీ భాగవతం క్లాస్ ఇంకొక 2 స్లైడ్లు ఉన్నాయి మాతాజీ. ఓకే 2 స్లైడ్లు నేను ఫాస్ట్ గా చెప్పేస్తాను. ఈయన ఎవరంటే పుండరీక విద్య అనేది, పుండరీక విద్య అనేది స్వయంగా వృషభాను మహారాజు, వృషభాను మహారాజు పుండరీక విద్యానిధి లాగా పూరిలో వచ్చారు. రాధారాణి తండ్రి మాతాజీ. అవును మాతాజీ, రాధారాణి తండ్రి. ఆయన ఒకసారి ఎప్పుడైనా ఓడద షష్ఠి సమయంలో ఏం జరుగుతుందంటే జగన్నాథ్కి మనకి అవి వేస్తారు మాతాజీ, అంటే కంబళ్ళు, మనం ఏం చేస్తాము శాలువలు అలాంటి రగ్గులు వేస్తారు కదా. అయితే ఆ ఓడన షష్ఠి సమయంలో వీళ్ళు వేసే ఆ కంబళ్ళు అంటే వాళ్ళు వాష్ చేసి గంజి పెట్టి వేస్తున్నారంట. వేస్తుంటే పుండరీక విద్య అనేది కనిపించింది, అదేమిటి స్టార్చి అంటే గంజి పెట్టారంటే అది అశుద్ధం కదా, మళ్ళీ ఒకసారి ఉతికిన తర్వాత స్వామికి వాడాలి, అయినా అసలు కొత్తవి వాడొచ్చు కదా, మళ్ళీ గంజి పెట్టినవి ఉతకకుండా అలా వేస్తున్నారు ఏమిటి అని మనసులో అనుకున్నాడంట. అనుకోగానే స్వామివారు ఆ రోజు నైట్ కల్లో కనిపించి జగన్నాథుడు, బలభద్రుడు మరియు సుభద్రమాత వచ్చి పుండరీక విద్యానిధిని కొడుతూ ఉన్నాడంట బలదేవుడు. ఎందుకంటే వాళ్ళు సేవ చేస్తుంటే నా భక్తుల్ని నువ్వు విమర్శిస్తావా, నీకెందుకు అసలు విమర్శ అని కొడితే నిజంగా ఆయన చెంపలు రెండు వాసిపోయాయంట మాతాజీ పొద్దున్నే లేచి చూసుకుంటే. ఆ తర్వాత ఆయన లేచాక అనుకున్నాడు స్వామి కొడితే కొట్టాడు కానీ నాకు దర్శనం ఇచ్చాడు కదా అని ఎంతో సంతోషించాడంట. స్వామి దర్శనము ఆ విధంగా జరిగినందుకు. ఆ తర్వాత మనకి ఈవిడ, ఆమెకి జగన్నాథుని దర్శనం చేసుకోవాలని ఎంతో కోరిక. ఇది గరుడ స్తంభం ఉంటుంది మాతాజీ జగన్నాథుడి ముందుల, ఆ మందిరం లోపలే ఉంటుంది. అయితే స్వామిని దర్శనం చేసుకుందామంటే చాలా మంది ముందర ఉంటారు, ఆమె కనిపించట్లేదు. ఆమె ఏం చేస్తుందంటే స్వయంగా మహాప్రభు యొక్క భుజాల పైకి ఎక్కి అక్కడి నుంచి పట్టుకొని స్వామిని దర్శనం చేసుకుంటుంది. మహాప్రభు స్వయంగా సన్యాసి, ఆమె ఒక స్త్రీ, ఆయన స్వయంగా భగవంతుడు కూడా. అలా ఎక్కుతుందని అందరు అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఆ స్త్రీని మందలిస్తారనమాట. ఏమమ్మా నువ్వేం చేస్తున్నావు, నీకు అర్థమవుతుందా సన్యాసి మీదకి భగవంతుడి మీదకి అలా ఎక్కిస్తున్నావు అని అంటే ఆమె క్షమించమని అడుగుతుంది. కానీ మహాప్రభు వీళ్ళందరినీ మందలిస్తారనమాట. ఆమె ఎంత గొప్ప భక్తురాలు, ఆమెకి ఏమి అర్థం కావట్లేదు స్వామిని దర్శించుకుందామని తప్పించి. ఆమె భక్తిని చూడకుండా మీరు ఆమెని విమర్శిస్తారా అని ఈయన వాళ్ళందరినీ మందలిస్తాడనమాట. అలా మహాప్రభు కానీ జగన్నాథుడు కానీ ఆయన భక్తులు కానీ అందరూ అద్భుతమే, వాళ్ళ యొక్క ప్రతి లీల కూడా అద్భుతమే మాతాజీ. ఈ రోజు మన మహాప్రభువు అసలు మన ఇస్కాన్ మందిరంలోని
ఎవరైనా భక్తులు వెళ్తే పూరి క్షేత్రానికి జగన్నాథుని మాత్రమే మందిరంలో దర్శనం చేసుకుంటారు, మిగిలిన అన్ని లీలలు చైతన్య మహాప్రభు లీలల్ని దర్శనం చేసుకోవడమే. అక్కడ అన్ని మహాప్రభుయే, పూరి మొత్తం మహాప్రభుమయం. ఆ ఎంతో బాగుంటుంది మాతాజీ పూరి క్షేత్రము. అయితే పూరి క్షేత్రంలో రథయాత్ర సమయంలో ఒక ప్రత్యేకమైంది నేను చెప్పాలనుకున్నాను ఏమిటంటే, ఎప్పుడైతే రథయాత్ర జరుగుతూ ఉంటుందో అక్కడ ఆ ప్రదేశంలో దానికి రాజు ఎవరు అంటే ప్రతాపరుద్ర మహారాజు. ప్రతాపరుద్ర మహారాజు అక్కడ ఉన్న రోడ్లనే చీపురుతోనే ఊడ్చేవాడనమాట. అంటే అక్కడ ఎవరైతే రాజుగా ఉన్నారో వాళ్ళు జగన్నాథుడికి మేము సేవకులమని భావించేవారు. మరి ఇప్పటికి కూడా తిరువనంతపురంలో పద్మనాభ స్వామికి కూడా అక్కడ ఉన్న వాళ్ళు సేవకులుగా భావిస్తారు. మనం కూడా ఎప్పుడు చూస్తాము వెంకటేశ్వర స్వామికి కానీ భద్రాచలంలో రామచంద్రుడికి కానీ మా గవర్నమెంట్ తరపున కొన్ని ప్రత్యేకమైన తలంబ్రాలని అవి తీసుకొని వెళ్తూ ఉంటారు. ఎప్పుడైనా సరే రాజు అనేవాడు అక్కడ భగవంతుడికి సేవకుడుగా ఉండాలి. ఎప్పుడైనా రాజు సేవకుడే కానీ అధికారి అని అనుకోకూడదు. ఎవరైతే రాజు నేను గొప్పవాణ్ణి నేను అధికారిని అనుకుంటారో వాళ్ళు అప్పుడే పతనం అవుతారు. నేను సేవకుణ్ణి అనే భావం ఎవరికి ఉంటుందో వాళ్ళకి భగవంతుడి యొక్క ఆశీర్వాదం ఉంటుంది. వాళ్ళు ఎన్నో రోజులు రాజుగా ఉండి సేవ చేయవచ్చు. రాజు అంటే భగవంతుడికి సేవకుడు. ఇప్పుడు కూడా ఉన్న ఈ రాజకీయవేత్తలు కూడా ఎవరైనా సరే భగవంతుడి సేవకులం అనే భావనతోని ప్రజలకు సేవ చేయాలి. అదే భగవంతుడు కోరుకుంటున్నాడు. ఎలా సేవ చేయాలి? వీళ్ళందరూ భగవంతుడి యొక్క భక్తులు అనే భావంతోని భగవంతుడి యొక్క భక్తులుగా సేవలు చేస్తే వాళ్ళు రాజర్షి అవుతారు, లేకపోతే వాళ్ళు సామాన్యులు అవుతారన్నమాట. హరే కృష్ణ మాతాజీ. బంగారు చీపురుతో ఊడుస్తారని అంటారు మాతాజీ. బంగారు బంగారు చీపురుతోనే ఊడుస్తారు మాతాజీ. మాతాజీ సార్వభౌమ భట్టాచార్యులు అంటే బ్రహ్మదేవుడా మాతాజీ? బృహస్పతి బృహస్పతి ఓకే. బ్రహ్మదేవుడు అంటే హరిదాస్ ఠాకూర్. హరిదాస్ ఠాకూర్ ఓకే. మాతాజీ నైవేద్యం పెట్టేటప్పుడు నీటిలో స్వామివారి నీడ కనపడితేనే ఆయన భుజించినట్టు అట, లేకపోతే ఆ రోజు భుజించినట్టు అని ఒకటి విన్నాను. అవును మాతాజీ చెప్తారు అక్కడ కూడా స్వామివారి నీడ కనపడాలి అంటారు కొంతమంది. కొంతమంది ఏమో ఆ ప్రదేశంలో ఎక్కడైనా కానీ కుక్క కనిపించిన తర్వాత కనిపించినా కానీ ఇంకా ఉండిన ప్రసాదం అంతా కూడా తీసుకొని వెళ్ళి మొత్తము సమాధి అంటే భూమిలో కప్పేసి మళ్ళీ వంట చేస్తారు. అవును మాతాజీ నీడ కనిపించాలని కూడా అంటారు మాతాజీ. మనం మీరే చెప్పినట్టున్నారు మాతాజీ మాట. అవును మాతా ఇంతకు ముందు చెప్పాను లాస్ట్ టైం. మార్చిన తర్వాత ఆ మిగిలిన కొత్త విగ్రహాల్లో వెళ్ళిన తర్వాత ఈ పాత విగ్రహాలని అక్కడ భూమిలో కప్పేస్తారంట. అవును మాతాజీ అది కూడా ఒక ప్రత్యేకమైన ప్రదేశం ఉంటుంది. ఆ ప్రదేశంలో కూడా భూమి లోపల 15 అడుగులు తవ్వి దానిపైన కూడా రత్నవేది ఒకటి అరుగుని తయారు చేసి దాని మీద స్వామి వారిని ఉంచుతారు. జగన్నాథుడు బలభద్రుడు సుభద్రని ఉంచి కప్పేస్తారు. కప్పేసిన ప్రదేశంలో ఒక తులసి మొక్క వస్తుందంట. ఆ తులసి మొక్కని ఆ తులసి ఆకుల్ని ఎవరైతే అది చేస్తారో ఆ సేవని ఆ ఫ్యామిలీ మెంబర్స్ తీసుకుంటారంట ఆ తులసి ఆకును కూడా. మాతాజీ అర్థం కాలేదు చెప్పండి మళ్ళీ. అదే ప్రతి సంవత్సరం మారుస్తారా విగ్రహాన్ని? అధిక ఆషాఢ మాసం వచ్చిందేనా అంటే అధిక ఆషాఢ మాసం రావాలి మళ్ళీ నక్షత్రం ఉంటుంది మాతాజీ. ఆ నక్షత్రం ప్రకారంగా ఆ తిథి కలిసినప్పుడు మాత్రమే. ఆ మాతాజీ చెప్పండి. మాతాజీ అది పూడ్చేది కూడా అవి ఆ రథ అవన్నీ కూడా ఒకే ప్రదేశం కదా ఎప్పుడు ఒకే చోట ఉంటుందా? ఉంటుంది మాతాజీ ఒకే చోట ఉంటుంది అనుకుంటా పక్క పక్కనే కొంచెం అక్కడే ఒకటే ప్రదేశంలో. 12 సంవత్సరాలకు ఒకసారి మారుస్తారు అని అన్నారు అంటే కరెక్ట్ గా తెలియక 10-12 అనుకుంటారు కానీ ఖచ్చితంగా 12 కాదు మాతాజీ. అది 12 సంవత్సరాలకే రావచ్చు ఇంకెక్కువ కూడా కావచ్చు. మళ్ళీ ఒకసారి పెట్టింది మళ్ళీ ఇంకోసారి పెట్టేటానికి అవి ఉండవంటగా మాతాజీ. అవునా ఆ విషయం నేను వినలేదు మాతాజీ. ఉండవంట మరి అక్కడ మాయమైపోతాయి అన్నారు. ఏమో తెలియదు.
మాతాజీ ఇప్పటికి కుండలోనే చేస్తున్నారా ప్రసాదాలు? మాతాజీ ఇప్పటికి ఎప్పుడు కుండలోనే చేస్తారు మాతాజీ, అన్ని రకాల సైజుల కుండలు ఉంటాయి అక్కడ, ఎప్పుడు కుండలోనే చేస్తారు. మాతాజీ స్వామివారి